యువర్ లైఫ్ సార్ ప్లీజ్ స్టార్ట్ యా ఓకే సో ముందుగా సుమటోమో యూట్యూబ్ లైవ్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రైతులందరికీ కూడా మరియు డీలర్ మహాశయులందరికీ హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు సో ఈరోజు మనం చెప్పుకునేటటువంటి ఈ యొక్క కూరగాయ పంటల మీద సంబంధించినటువంటి దాని మీద ఈరోజు మనం ఈ యొక్క సెషన్ చెప్పుకుంటున్నాం సో దీనికి సో ముందుగా ముఖ్యంగా నేను అంటే నా పేరు బ్రహ్మయ్య నేను గుంటూరులో ఉంటుంటాను గుంటూరు బిఎండి మేనేజర్గా చేస్తున్నాను మనమందరం కూడా చాలామంది కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కరోనా వైరస్ నుంచి చాలా వరకు ఏంటంటే జాగ్రత్తలు పాటించాల్సిన పరిస్థితి ఉంది ఈ కరోనా వైరస్ అనేది ముఖ్యంగా అంతకుముందు మనం అయితే కరోనా వైరస్కు ముందు మనమందరం కూడా లైవ్లో కలుస్తూ మీటింగులు చెప్పుకుంటూ సో వన్ టు వన్ కాంటాక్ట్ చేసుకుంటూ విలేజ్ లెవెల్లో మీటింగులు చేసుకుంటూ వస్తుండేవాళ్ళం ప్రస్తుతం ఉన్నట్టు ఈ కరోనా వైరస్ పరిస్థితిలో ఒకరికొకరు ఈ విధంగా అందరం కూడా కలిసి మొబిలైజ్ చేసుకోలేము కాబట్టి సో ఈ కార్యక్రమాన్ని ఈ యూట్యూబ్ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని అందరం కూడా కలవటానికి ఈ కార్యక్రమాన్ని పెడుతున్నాం సో దానిలో భాగంగా ముందుగా ఈ యొక్క కరోనా వైరస్ని మనలో బాధ్యతగా ముందుగా ఈ కరోనా వైరస్ అనే దాన్ని మన దగ్గరకు రాకుండా చూసుకోవాలంటే ముందుగా మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా బయట ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా మన మాస్క్ అనేది తప్పనిసరి ధరించాలి తర్వాత చేతులు అనేవి శుభ్రపరచుకుంటూ ఉండాలి ప్రతి ఎక్కడైనా సరే ఏ సందర్భంలో మనకు అవకాశం దొరికినప్పుడు తర్వాత తుమ్ము కానీ దగ్గు వచ్చినప్పుడు తప్పనిసరిగా మన జోబిలో ఉన్నటువంటి టుమాల్తో కానీ లేదంటే కచ్చిప్తో కానీ చేయి అడ్డం పెట్టుకొని తుమ్ముకుంటూ తర్వాత మన అవకాశం ఉన్నంత వరకు బయటికి వెళ్ళినప్పుడు ఈ చేతులు అనేవి ముక్కు కానీ నోరు కానీ చెవులు కళ్ళు తాకకుండా చూసుకోవాలి మరియు అవకాశం ఉన్నంత మేరకు మనమందరం కూడా సోషల్ డిస్టెన్స్ అనేది పాటించాలి ఏదైనా అత్యవసరం అయితే తప్పితే ఇంట్లో నుంచి ఖచ్చితంగా మనం ఎవరం కూడా బయటికి వెళ్లకుండా చూసుకోవాలి సో అదే దానివల్లే మనం ఈ కరోనా వైరస్ అనేదాన్ని ఈ విపత్కర పరిస్థితులు అనేదాన్ని మనం దూరంగా ఉండటం జరుగుతుంటుంది సో మీ అందరికీ ప్రత్యేకించి సుమటోమో కంపెనీ అనేది చాలా మందికి అందరికీ కూడా ఐడియా ఉంటుంది బేసిక్గా ఏంటంటే ఏ ప్రోడక్ట్ గురించి మాట్లాడుకున్నా సుమటోమో గురించి మాట్లాడుకున్నా ఎందుకంటే కంపెనీ గురించి ఎందుకు చాలా వరకు అందరికీ గుర్తుంచుకోవాలి అంటే ఎప్పుడైనా ఒక చెట్టు నుంచి వచ్చేటటువంటి ఫలం వల్లే ఆ కాయకు మంచి విలువ కలిగి ఉంటుంది అలాగే ఒక కంపెనీ నుంచి వచ్చే ఉత్పత్తి వల్లే ఆ కంపెనీకి ఆ ప్రోడక్ట్కి మంచి బ్రాండ్ అనేది ఏర్పడుతూ ఉంటుంది సో ఎగ్జాంపుల్ మనకు తెలిసిన ఒక బ్రాండ్ వాడిన తర్వాత వచ్చేలోకి ఇక నెక్స్ట్ ఏ బ్రాండ్ వచ్చినా ఆ కంపెనీదే కదా మంచి బ్రాండ్ ఉంటుంది అని మనం అందరికీ కూడా మంచి నమ్మకం దాంట్లో ఫస్ట్ సుమటోమో కంపెనీ సో కంపెనీ గురించి క్లుప్తంగా ఒక మూడే మూడు ముక్కలో చెప్తాను సో ఈ సుమటోమో కంపెనీ అనేది జపాన్ బేస్డ్ మల్టీనేషనల్ కంపెనీ అంటే జపాన్ అంటే మన అందరికీ గుర్తుకొచ్చేది ఒక మన దేశంలోనే మన రంగంలోనే కాకుండా ప్రపంచం మొత్తం కూడా ఒక జపాన్ ప్రోడక్ట్ అంటే నాణ్యతకు కానీ నమ్మకానికి కానీ పునాది మరియు ఈ సుమటోమో కంపెనీ ఏంటయ్యా అంటే ఈ సుమటోమో కంపెనీ అనేది R&D అంటే రీసెర్చ్ బేస్లో ఉండేటటువంటి కొత్త తరానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ఉత్పత్తులను తయారు చేస్తూ మరియు రేపటి తరానికి కావాల్సినటువంటి అన్ని రకాల పరిశోధనల మీద చేస్తూ అంటే ఇతర దేశాలన్నీ కూడా ఇతర కంపెనీలన్నిటికంటే కూడా ఎక్కువగా రీసెర్చ్ ఏదైతే ఉందో దాంట్లో వెచ్చిస్తూ ఈ కంపెనీ ముందుకెళ్తూ ఉంటుంది ఈ కంపెనీ ఇండియాలో 2000 స్టార్ట్ చేయబడింది సో మరియు ఇది మనకి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇండియాలో మనం బేసిక్గా చూసుకున్నట్టు Top 10 6th బిగ్గెస్ట్ కంపెనీ మరియు ఈ కంపెనీలో 32,542 మంది వర్క్ చేస్తున్నారు March 2019 అంటే ఇది ఎంత అంతర్జాతీయ స్థాయి కలిగినటువంటి కంపెనీ అనేది తప్పనిసరిగా రైతు సోదరులందరూ గ్రహిస్తారని కోరుకుంటున్నాను మరియు ముందుగా మనం ఈ యొక్క కూరగాయల పంటల్లో వచ్చేటటువంటి ఏదైతే మన పెస్ట్ అండ్ డిసీజ్ మేనేజ్మెంట్ల గురించి వాటి గురించి క్లుప్తంగా తప్పనిసరిగా తెలియజేసుకుందాం సో ముందుగా మన కూరగాయ పంటల్లో మనకు వచ్చేటటువంటి 5 రకాల సమస్యలు 1 కలుపు సమస్య 2 న్యూట్రిన్ మేనేజ్మెంట్ 3 పెస్ట్ సమస్య అంటే పురుగుల సంబంధించి 4 తెగుళ్ళ సమస్యలు 5 బల అంటే గ్రోత్కు సంబంధించినటువంటి ఈ 5 రకాలుగా విభజించడం జరిగింది
సో దాంట్లో మొట్టమొదటిది మనం సుమీ మ్యాక్స్. సో ఈ సుమీ మ్యాక్స్ ఏంటయ్యా అంటే, ప్రత్యేకించి సుమీ మ్యాక్స్ అనేది ఎప్పుడైనా కానీ మన పంట పొలాల్లో ఉండేటటువంటి కలుపుల మీద, ఏదైతే మనం ఇప్పుడున్న కలుపుల మీద, పాతకాలంలో ఏంటంటే గడిచిన ఒక 5 సంవత్సరాల ముందు అయితే ఒక గ్లైఫోసెట్ అని మందు వాడటం జరిగేది. సో ఇప్పుడు ప్రస్తుతానికి మన ఆంధ్రప్రదేశ్లో బ్యాన్ చేసినందువల్ల ఆ మందు వాడట్లేదు. సో కొన్ని కలుపులు అనేవి ఖాళీ నేలలో వాడేటప్పుడు, కొన్ని కలుపులు అనేవి మనకు తప్పనిసరిగా ఏంటంటే చాలా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఆ ఇబ్బందికర పరిస్థితుల్లోకి మనం మార్కెట్లో ఉన్న కొన్ని కలుపు మందులు కొడుతున్నప్పుడు, ఆ కలుపు మందులతో ఏం చేస్తున్నామంటే కొన్ని జాతులు పోవట్లేదు. మరియు ఆ కలుపుకి ఆటోమేటిక్ ఏంటంటే, ఈ ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న మందులకి ఏమవుతుందంటే కొంతమేరకు ఉన్న కలుపులకి రెసిస్టెన్సీ వచ్చి పనిచేయట్లేదు. కానీ మనకు అదే సుమీమాక్స్ అనే మందుని మనకి ఇప్పుడు మార్కెట్లో దొరికేటటువంటి పారాక్వాట్ అవ్వచ్చు, గ్లూఫోసినేట్ అవ్వచ్చు, ఎక్కడైనా అలాంటి మందుల్లో, అంటే ఈ పారాక్వాట్ కానీ గ్లూఫోసినేట్ లాంటి మందుల్లో ఈ సుమీమాక్స్ అనే మందుని, అంటే ఇంక్లూడింగ్ గ్లైప్రోసెడ్తో సహా కలిపి, ఏదైనా ఈ 3 జాతులకు సంబంధించినటువంటి మనం ఖాళీ పొలాల్లో కానీ గెనాల్లో వాడేటటువంటి మందుల్లో 20 ml ఈ యొక్క సుమీమాక్స్ని కానీ మన కలుపుల్లో కానీ తప్పనిసరిగా కానీ మనం పిచికారీ చేసుకుంటే 20 ml 20 ml అనేది ఒక లీటర్లో కానీ కలిపి కానీ పిచికారీ చేసుకుంటే, ఆ జాతులకు సంబంధించినటువంటి ఏదైతే మనం వాడుతున్నటువంటి ఆ యొక్క వాటితో వాటి యొక్క సామర్థ్యాన్ని, అంటే ఆ మందుల్ని సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా కొన్ని ఇతర రకాల జాతులైనటువంటి కలుపును కూడా సమర్థవంతంగా కంట్రోల్ చేస్తుంది మన ఈ కొత్త తరానికి సంబంధించినటువంటి సుమీమాక్స్. మరియు ఆల్రెడీ పంట వేసిన పొలాల్లో, సో ఈ ఆల్రెడీ పంట వేసిన పొలాల్లో ఏం చేయాలి, మనం పంట వేసిన పొలాల్లో దీన్ని డోమ్ పెట్టే కొట్టి రైతులకి మనకి కొంతమంది ఈ పారాక్వాట్ అనే మందుని వాడటం అలవాటు ఉంది. ఈ పంట వేసిన వాళ్ళు మొక్కకు తగలకుండా పారాక్వాట్ అనే మందులో 10 ml ఈ యొక్క సుమీమాక్సిన్ కానీ కలిపి మనం కానీ ఆ డోమ్ పెట్టి కానీ కొట్టాము అంటే, మొక్కకు తగలకుండా కానీ కొట్టుకోగలిగితే ఆ సాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆకు జాతి అవ్వచ్చు, తుంగ జాతి అవ్వచ్చు, గడ్డి జాతి అవ్వచ్చు, అన్ని రకాల జాతులను సమర్థవంతంగా నియంత్రిస్తుంది మరియు ఎక్కువ రోజుల పనితనాన్ని కలిగి ఉంటుంది ఈ సుమీమాక్స్ కున్న ప్రత్యేకమైనది. సో ఇది మన కలుపు మీద ఉన్నటువంటి సస్యరక్షణ చర్య మరియు సస్యరక్షణ మెలుకువలు. సస్యరక్షణ చర్య తెలుసుకున్నాం. ఈ కలుపు మందు వల్ల ఒక మెలుకులు ఏంటంటే, కలుపు మందు వాడిన పిదప తప్పనిసరిగా మనం ఏం చేయాలి, ట్యాంక్ నీట్గా కడుక్కోవాలి. మరియు ఆ కడిగినటువంటి ట్యాంక్లో అవసరమైతే ఒక బొంగ నీళ్లు పోసి మళ్ళీ ఖాళీ వాటర్ని స్ప్రే చేసుకొని నీటిగా శుభ్రపరచుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇది మెలుకు అనేది. మరియు పంట వేసినప్పుడు తప్పనిసరిగా ఏ పంట మీద పిచికారీ చేయొద్దు దీన్ని. ఓకే, అలా కూరగాయల పంటల్లో దీన్ని కలుపుని చాలా సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. ఖాళీ ప్రదేశాల్లో ఉన్నటువంటి దాని కానీ గెలాల మీద కానీ చాలా అద్భుతంగా పనిచేస్తున్నటువంటి సుమీమాక్స్. ఓకే, మరియు అలాగే మనమందరం కూడా బేసిక్గా చూస్తుంటే పంట ఏరైతేనే కానీ ఎక్కడ నాటుతాడు, నేలలో. సో ఈ నేలలో మనం ఎప్పుడైతే మనం పంట నాటడానికి మరియు పంటని సాగు చేయడానికి వెళ్ళేటప్పుడు కలుపు మందు అయిపోయిన తర్వాత ప్రతి రైతు కూడా విత్తే ముందు కానీ, లేదో విత్తనం విత్తిన తర్వాత ఎరువులో కానీ తప్పనిసరిగా మొక్కకు కావలసినటువంటి మనం వేసేటటువంటి ఎరువులు కాకుండా నేల యొక్క సాంద్రతని పెంచుకోవడానికి, నేల యొక్క ప్రొడక్టివిటీ అంటే మొక్కలో అంటే నేలలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి సూక్ష్మ పోషకాలని, స్థూల పోషకాలని మరియు నేలలో ఉన్నటువంటి చౌడుని విరగదీసి మొక్కకి అందించేటటువంటి బలాన్ని అందించేదానికి మనం రకరకాలైనటువంటి ఎరువులు వాడుతుంటాం. మనం వాడేటటువంటి ఎరువులతో పాటు కానీ ఈ లాటు అనే గులికలు కానీ తప్పనిసరిగా ఆ గులికలతో కానీ కలిపి వాడినట్లయితే మనకి ఆ లాటు వల్ల ఏం జరుగుతుందంటే, ఫస్ట్ మనం వేసిన ఎరువు మొక్కకి సరైన సమయంలో అందడం మరియు నేలను గుల్లబార్చడం మరియు ఎక్కడైనా సరే చౌడు, ఎక్కడైనా హెచ్చు తగ్గులు ఉన్నటువంటి నేలలో, ఎక్కడైనా తేలికపాటు ఉన్న నేలలో కూడా తప్పనిసరిగా ఏమవుతుంది అంటే, ఆ భూమిలో వేసినప్పుడు తప్పనిసరిగా ఏంటంటే ఆ ఎరువుతో పాటు ఆ మొక్క అందుకున్నందువల్ల ఏమవుతుంది అంటే, సో ఆ మొక్క ఎదుగుదల ఆ పెరుగుదలే కాకుండా నేలని చాలా చాలా వరకు కాపాడగలదు మరియు నేలలో ఉన్నటువంటి అన్ని రకాల పోషకాలని మొక్కకు అందించగలదు. సో ప్రత్యేకించి ఇదే ఎందుకు వాడాలి, కొంతమంది రైతులకు ఏంటంటే మేము చాలా చాలా వాడుతున్నామండి, మాకు చాలా గులికలు తెలుసు, చాలా మందులు తెలుసు, కానీ మేము లాటు ఎందుకు వాడాలి. ఈ లాటు అనేది మనము పురాతన కాలం నుంచి తయారు చేసిన మార్కెట్లో ఉన్న గులికల కంటే భిన్నంగా ఉంటుంది. ఇది 21st సెంచరీకి సంబంధించినటువంటి ఆర్గానిక్ గులికలు. సో ఇవి దీంట్లో ఉన్న రసాయనాలు కానీ దీంట్లో ఉన్న కెమికల్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ప్రత్యేకంగా పనిచేస్తాయి.
నేలలో చాలా ప్రత్యేకంగా పనిచేయటమే కాకుండా ఇందాక చెప్పాను కదా 21st సెంచరీ జపాన్ సంబంధించినటువంటి ఈ కంపెనీకి సంబంధించిన ఇది క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా చాలా అద్భుతంగా ఆ కెమికల్ పర్సంటేజ్ కి ఇతర గుళికలు అంటే ఉదాహరణ చెప్పాలంటే ఈ గుళికలు మనం ఎకరాకి మన మెట్ట పైర్లో లేత దశ నుంచి ముదురు దశలోకి వచ్చి 4 నుంచి 8 కిలోలు వేస్తే మిగతా వాళ్ళు 30 కేజీలు వేసినా కానీ అంత బలాన్ని సమకూర్చలేవు అంత ప్రతిఫలాన్ని రైతుకు సమకూర్చలేవు అందువల్ల ఇవి ఇతర గుళికల కంటే చాలా ప్రత్యేకమైనది సో ఈ లాటు అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ లాటు గుళికలు అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది సో ఆ తర్వాత మనము ప్రత్యేకించి మనము భవిష్యత్తు ఎవరికైనా కానీ భవిష్యత్తు అనేది చాలా ముఖ్యం ఎవరికైనా భవిష్యత్తు ఎక్కడుంది నేచర్లో ఉంటుంది సో ఆ నేచర్ అనేది ఎక్కడుంది సో మనము కూడా ఈ నేచర్ డిప్ అనే ఒక ప్రోడక్ట్ని క్రియేట్ తీసుకురావడం జరిగింది ఈ నేచర్ డిప్ అనే ప్రోడక్ట్ కంప్లీట్ మంచికి చెడుకు మధ్య జరుగుతున్నటువంటి ఒక విభిన్నమైనటువంటి పద్ధతుల ద్వారా తయారు చేసింది మంచి చెడు ఏంటి అసలు నేచర్ డిప్ ఏంటి అంటే ప్రత్యేకించి నేచర్ డిప్ అనేది మనం ఇప్పటి వరకు వాడినటువంటి నేలలో చాలా వరకు ఏంటంటే రకరకాలైనటువంటి ఎక్కువ వేసినటువంటి నేలలో ఉన్నటువంటి చాలా వరకు ఆ యొక్క ఎరువుల వల్ల ఆ రసాయనాల వల్లే నేల చాలా వరకు దెబ్బతిని మొక్క నాటిన తర్వాత ఏమవుతుందంటే ఆ నాటిన వేరు ఏదైతే ఉందో ఆ వేరు వేరు మాత్రమే ఉంటుంది కానీ దానికి తల్లి వేరు పిల్ల వేరు పీచు వేరు వ్యవస్థ అనేది ఇతర రసాయనాలు వాడినా అంత మేరకు ఫలితం ఉంటుంది అలాగే ఈ నేచర్ డిప్ అనేదాన్ని మనం కానీ ఏదైతే మనం వాడేటటువంటి అంటే మనం నాటు వేసిన తర్వాత లేదు విత్తు విత్తిన తర్వాత లేదంటే విత్తన శుద్ధి చేసుకునేటప్పుడు తప్పనిసరిగా ఈ నేచర్ డిప్ అనే దాన్ని విత్తన శుద్ధి చేసే రైతు కానీ లేదంటే ఎవరైనా సరే నాటిన రైతు కానీ లేదంటే మొదటి దఫ ఎరువు కానీ పూత సమయంలో ఎరువేసే రైతు ఎవరైనా కానీ ఈ నేచర్ డిప్ అనేది మనం వేసేటటువంటి రసాయనిక ఎరువులతో కలిపి కానీ వాడినట్లయితే లేదు డ్రిప్ ద్వారా కానీ కలిపి మొక్కకు అందించినట్లయితే లేదు మనం డ్రించింగ్ ద్వారా కానీ తప్పనిసరిగా మొక్కకు అందించినట్లయితే ఇది వేరే కాడ పడిపోయి వేరే కాడ వాటితో కలిసి పడిన తర్వాత వాటి యొక్క సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా వాటిని ఇప్పుడు మనం ఏదైతే అందించినటువంటి ఎరువుని మొక్కకు అందించడమే కాకుండా తల్లి వేరు వ్యవస్థ నుంచి వచ్చేటటువంటి పిల్ల పీచు వ్యవస్థ అనేది అత్యధిక శాతంలో రావడం జరుగుతుంది సో దానివల్ల రైతుకు లాభం ఏంటి తల్లి వేరు ఎప్పుడైతే మనం నాటినప్పుడు తల్లి వేరు ఏదైతే ఉంటుందో దానివల్ల వచ్చేటటువంటి పిల్ల పీచు వ్యవస్థ వల్ల దాని యొక్క మొక్క యొక్క విస్తీర్ణాన్ని పెంచుకుంటుంది మొక్క విస్తీర్ణాన్ని పెంచుకున్నప్పుడు ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి సాయిల్లో ఉన్నటువంటి అన్ని రకాల పోషకాలను గ్రహించుకుంటుంది మరియు పోషకాలు అన్ని రకాలంటే స్థూల పోషకాలను గ్రహించుకోగలదు సూక్ష్మ పోషకాలను గ్రహించుకోగలదు దానివల్ల ఏమవుతుంది మనకి మొక్క యొక్క కాండము కానీ ఆకులు కానీ ఎక్కువ రోజులు పైరు పచ్చదనం కానీ చాలా అద్భుతంగా ఉంటుంది మరియు ఈ యొక్క నేచర్ డిప్ వల్ల చాలా మంది రైతులకి ఏంటంటే మొదటి దఫ వేసేటటువంటి రైతులకి కింద భూమి ద్వారా వచ్చేటటువంటి చెడు బ్యాక్టీరియా వల్ల వచ్చేటటువంటి కొన్ని చెడు ప్రభావాలన్నీ కూడా మొక్క మీద ప్రభావితం కాకుండా చాలా అద్భుతంగా అరికట్టగలదు మొదటి దశలో మనం చాలా మంది ఏం చేస్తామంటే ఎరువుల మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంటాం కానీ ఇలాంటి మందు ఏదైతే ఈ నేచర్ డ్రిప్ అనేది ఎరువులో కానీ లేదంటే డ్రించింగ్ ద్వారా కానీ లేదంటే ఇతర వాటిలో కానీ మొదటి దఫగా నేసుకుంటే మనం 30-35 రోజుల్లో ఉదాహరణకి ప్రతి ఒక్క పంటలో కూరగాయ పంటలు మనం అందరూ కూర్చుంటే మొక్క చావుడు వేరుకుళ్ళు ఇలాంటివన్నీ కూడా కనపడతాయి వాటిలన్నింటిని కూడా కొంతమేరకు సమర్థవంతంగా ఎదుర్కోగల శక్తి మరియు మనం అందించినటువంటి ఎరువు ఏదైతే ఉందో డిఏపి కావచ్చు యూరియా కావచ్చు లేదంటే ఇంకా ఇతర ఎరువులు ఏదైతే కలిపిస్తామో అవన్నీ కూడా సరైన సమయంలో మొక్కకు అందే విధంగా ఈ యొక్క నేచర్ డిప్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది మరియు దీని యొక్క దీర్ఘకాలిక ప్రయోజనాల వల్ల మొక్కలోకి వచ్చేసేటటువంటి మంచి ఫలితాల వల్ల దిగుబడి మీద కూడా గణనీయంగా పెరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది సో దీన్ని పంట కాలంలో విత్తన శుద్ధి ద్వారా వాడచ్చు మరియు డ్రించింగ్ ద్వారా వాడచ్చు మరియు డ్రిప్ ద్వారా వాడచ్చు మరియు ఎరువులో కలిపి వాడుకోవచ్చు మరియు దీన్ని మనము మొదటి దఫ ఒక్కసారి ఎప్పుడైతే మనం కొమ్మ ఆకు పెరిగే సమయంలో వాడతామో అలాగే పూత పిందే సమయంలో కూడా ఈ నేచర్ డిప్ అనే దాన్ని మనం వాడేటటువంటి ఎరువులో కానీ కలిపి తప్పనిసరిగా వేర్ల కాడ అందే అంటే వేర్ల కాడ పడే విధంగా వాడుకుంటే దానికి సరైనటువంటి అద్భుతమైన ఫలితాలు అందించగలదు ఈ యొక్క నేచర్ డిప్ అనేది ఓకే సో ఈ నేచర్ డిప్ మనం ఆ విధంగా అందించిన తర్వాత మనకి మొక్కకి కావాల్సినటువంటి మనం బేసిక్గా ఏం చేస్తాం ఎన్పికే తప్పనిసరిగా ఇస్తుంటాం మరియు కొంతమంది రైతులు ఏం చేస్తుంటారంటే తప్పనిసరిగా కొంత వాళ్ళ పొలాల్లో ఉన్నటువంటి కూరగాయ పంటల్లో పెరుగుదలకు సంబంధించి అవ్వచ్చు
పోషకాలకు సంబంధించి అవ్వచ్చు, తప్పనిసరిగా ఏంటంటే పెరుగుదలకు సంబంధించినటువంటి మందులు తప్పనిసరిగా వాడాలి. ఎందుకు వాడాలి అంటే ఆ నేలలో మొక్కకు కావాల్సిన ఒక్కొక్క మొక్కకి అంటే ఒక్కొక్క పంటకి ఒక్కొక్క రకంగా 12 నుంచి 16 రకాల పోషకాలు తప్పనిసరిగా అందాలి. మనం ఇచ్చేటటువంటి 3-4 ఉంటే నేలలో ఒక 4 రకాలు ఉంటే 7 రకాలు అవుతాయి. మరి పైపాటు మనం స్ప్రే చేసే వాటిల వల్ల కూడా కొంతమేరకు పర్సంటేజ్ అంటే ఈ జింక్ అవ్వచ్చు, మెగ్నీషియం అవ్వచ్చు, లేదంటే ఫెర్రస్ సల్ఫేట్ అవ్వచ్చు, మ్యాంగనీస్ సల్ఫేట్ అవ్వచ్చు, ఇలాంటివన్నీ కూడా మనం తప్పనిసరిగా అందిస్తూ ఉంటాం. అవి బేసిక్గా మనం ఇతర కంపెనీల కాడికి వెళ్తే ఏమవుతుంది అంటే, మనం ఇతర కంపెనీల్లో మనం గమనించినట్లయితే జింక్, మెగ్నీషియం, ఐరన్ ఇలా ఫార్ములా 6 అనేది ఒకటి సపరేట్ గా తీసుకోవడం జరుగుతుంది, మరియు సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ ఒకటి సపరేట్ గా తీసుకోండి, అమినో యాసిడ్ ఒకటి తీసుకొస్తుంది, మరియు జిబ్బర్లిక్ యాసిడ్ అనేది ఒకటి తీసుకొస్తుంది. ఇలా 4 రకాల డబ్బాలు కలిపితే తప్పితే పోషి హోషి ఆర్డరా తయారుగా. 4 రకాల డబ్బాలు అంటే 4 రకాలైనటువంటి మందులు కలిపితే కానీ కావు. అందువల్లే ఇది చాలా ప్రత్యేకమైనది, చాలా ప్రత్యేకంగా పనిచేస్తుంది. ఈ హోషి హోషి ఆల్ట్రా అనేది మనము మన పంటలో ఏ పంట అయినప్పటికీ కూడా పైగా పైపాటును పిచికారీ చేసేటప్పుడు మన కూరగాయల పంటల్లో ప్రతిసారి కూడా అంటే ఒక కాపు కోసిన తర్వాత అవ్వచ్చు, కొమ్మ సాగేటప్పుడు అవ్వచ్చు, పూత పూసేటప్పుడు అవ్వచ్చు, మనకి వీలును బట్టి మనకి ఏదైనా ఒక బలం ముందు వాడాలంటే అన్ని రకాల మొక్కకు కావాల్సిన అన్ని రకాల సూక్ష్మ పోషకాలు కలిసినటువంటి మందు కాబట్టి ఇది మనం కొట్టేటప్పుడల్లా 1 లీటర్ నీటికి 2 ml లెక్కన మనం ఏ పంట మీదైనా సరే పంట మొదటి దశ నుంచి చివరి దశ దాకా కూడా ఈ యొక్క మందుని పిచికారీ చేసుకుంటే మంచి ఫలితాలు అందుతాయి. సో దీన్నే ఎందుకు ప్రత్యేకించి వాడాలి, దీన్నే ఎందుకు ప్రత్యేకించి వాడాలి అంటే ఇందాక చెప్పినట్లు మొక్కకు కావాల్సినటువంటి అన్ని రకాల సూక్ష్మ పోషకాలు అన్నీ కూడా ప్లాంట్ ఫుడ్ అంటారు, మొక్కకు కావాల్సిన అన్ని రకాల సూక్ష్మ పోషకాలు అన్నింటినీ కూడా ఒక దాంట్లోనే తయారు చేసి జపాన్ టెక్నాలజీతో తయారు చేసి ఇచ్చినటువంటి హోషి హోషి ఆల్ట్రా అనేది ప్రత్యేకం కాబట్టి ఇతరుల కంటే చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి. మరియు ఈ మందుని కొంతమంది రైతులు ఎవరైతే కూరగాయ పంటల్లో ఉన్న రైతులు ఎవరైనా కానీ వాళ్ళ పంటల్లో కూడా డ్రిప్ ద్వారా ఇరిగేషన్ ఉన్నటువంటి రైతులు, భూమి ద్వారా ఏదైతే నీళ్ళ ద్వారా అందించే రైతులు కూడా పైపాటిని పిచికారీ చేయటమే కాకుండా ఆ యొక్క డ్రిప్ ద్వారా కూడా లేదా డ్రింకింగ్ ద్వారా చేసే రైతులు మొక్క తొందరగా కోలుకేదనుకున్న రైతులు దాన్ని ఏం చేయాలంటే మళ్ళీ ఆ మందుని డ్రిప్ ద్వారా కూడా అందించాలి. డ్రిప్ ద్వారా ఎంత అందించాలి, 1 లీటరు 1 ఎకరానికి చెప్పున పరిస్థితిని ప్రకారం మొక్కలు కొంచెం వయసు బాగా ఉంటే 2 లీటర్లు 1 ఎకరానికి చెప్పున కానీ అందించగలిగితే మొక్కకి చాలా ఇన్స్టెంట్ గ్రోత్ రావడమే కాకుండా మొక్క యొక్క కాండము పెరుగుదల, కొమ్మ యొక్క పెరుగుదల, ఆకు యొక్క వెడల్పు, కాయ యొక్క సైజు చాలా అద్భుతంగా పెరుగుతుంది, చాలా పెరుగుతుంది కూడా. సో అందువల్ల దీన్ని భూమి ద్వారా అయితే 1 లీటరు పైన పిచికారీ చేస్తే 400 ml నుంచి 1/2 లీటరు పంట యొక్క దశ నుంచి లీటర్ 2 ml నుంచి 3 ml దాకా పిచికారీ చేసుకోవచ్చు. సో అందువల్ల ఈ హోషి హోషి అనే ఆర్డర్ అనేది చాలా ప్రత్యేకమైనది. ఓకే, ఆ తర్వాత మనమందరం కూడా కింద చాలా మందిమి చాలా వరకు ఎరువులో గులికలు వేయటం అలవాటు, అంతకుముందు 4-8 వాడేవాళ్ళు, తర్వాత వచ్చేసరికి పోను మనకు 4-8 బ్యాన్ అయిన తర్వాత. సో ఇప్పుడు మనం ప్రస్తుతానికి అందరం కూడా ఆ యొక్క సమస్యను ఎదుర్కోవడానికి ఏం చేస్తున్నామంటే రకరకాల మందులు పైన పిచికారీ చేసినప్పటికీ చాలా వరకు ప్రయోజనం ఉంది. అట్లా భూమిలో ఉన్నటువంటి కొన్ని అంటే ఏదైతే సడన్ స్టేజ్లో ఉన్నటువంటి పురుగుని ఏదైతే కంట్రోల్ చేస్తే ఆకుల మీద వచ్చేటటువంటి మన ఈ లీఫ్ మైనర్ లాంటి దాని కానీ లేదంటే ఈ బోరర్స్ లాంటి దాంట్లో కానీ లేదంటే కొంచెం కింద భూమిలో ఉన్నటువంటి చెడు కీటకాలు ఏదైతే ఉండే కొన్నిటిని ఈ యొక్క గులికలు ఎరువులో కలిపినవి కానీ వాడుకుంటే, ఉదాహరణకి మన కాడ సుమితాజ్ అనే గులికలు ఉన్నాయి, ఈ సుమితాజ్ గులికలు అనేవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఈ గులికల్ని మనం ఎరువులో కలిపి కానీ అంటే మొదటిదాప ఎరుపులో కానీ ఇది కానీ కలిపి వాడినట్లయితే, సో దీనివల్ల ఏమవుతుంది మనకి భూమిలో ఉన్నటువంటి కొన్ని కీటకాలని నియంత్రించడమే కాకుండా వేర్లు కొట్టేటటువంటి కొన్ని పురుగులను కూడా నియంత్రించగలం. సో అందుకని ఈ యొక్క సుమితాజ్ గులికల్ని మనం మొదటిదాప వేసేటటువంటి ఎరువులో 1 ఎకరానికి 8 కిలోల నుంచి 12 కిలోల దాకా వేసుకోవచ్చు, 1 ఎకరానికి 8 నుంచి 12 కిలోల దాకా, ఎందుకంటే ఇది మెట్టపైరు కాబట్టి 8 నుంచి 12 కిలోల దాకా మంచి ఫలితాలు ఉంటాయి. దానివల్ల మనకి మొదటి దశలో ఉండేటటువంటి ఏదైతే ఈ లీఫ్ మైనర్ లాంటివి కానీ లేదంటే ఈ యొక్క రూట్ గ్రబ్ లాంటివి కానీ ఇలాంటి సాయిల్లో ఉండేటువంటి కొన్ని కొన్ని పెస్ట్ ఏదైతే ఉందో వాటిలన్నింటిని కూడా కంట్రోల్ చేయగలదు. సో దానికోసంగా మనం దీన్ని ఎరువులో కలిపి వాడుకుంటే మంచి ఫలితాలు అందుతాయి. ఓకే, అలాగే మీకు ఒక అద్భుతమైనటువంటి మందు, సో ఈ డాంటర్స్ అనేది ఒక అద్భుతమైనటువంటి మందు. ఎందుకయ్య అది అద్భుతం అంటే
సుబుటోమో కంపెనీలో ఒక మందు అన్ని విధాలుగా పనిచేయటం అనేది సర్వసాధారణంగా చాలా వరకు చూస్తూ ఉంటాం. కానీ ఈ డాంటైడ్స్ అనేది మరి ఒక అద్భుతం కలిగినటువంటి మందు అని ఎందుకు చెప్పగలుగుతున్నానంటే, ఈ మందు మనం విత్తన శుద్ధికి వాడచ్చు, మరియు పైన పిచికారీ చేసి స్ప్రే చేయొచ్చు, సో డ్రిప్ ద్వారా అందించారు. అంటే మల్టీ ఆప్షన్స్ ప్రోడక్ట్ అనమాట. స్ప్రే చేయడానికి కానీ కొన్ని మందులు వాడుతుంటాం, లేదా భూమిలో వేయడానికి కొన్ని రకాల మందులు మాత్రమే పనిచేస్తాయి, కొన్ని విత్తన శుద్ధికి మాత్రమే పనిచేస్తాయి. కానీ మల్టీ టాలెంటెడ్ ప్రోడక్ట్ అనొచ్చు దీన్ని. సో దీన్ని ఏంటంటే, విత్తన శుద్ధి కాడ నుంచి వేరుకాడ నాగలోడు తీసి వదిలే కాడ నుంచి మళ్ళీ పైన పిచికారీ చేసేదాకా మూడు విధాలుగా పనిచేస్తుంది. సో ముందుగా విత్తన శుద్ధి చేసుకోవచ్చు, సాయిల్ అప్లికేషన్ చేయొచ్చు, ఫాలియర్ స్ప్రే మూడు చేయొచ్చు. సో దేనికి దేనికి పనిచేస్తుంది ఏంటయ్యా అంటే, ఈ యొక్క మందు మేజర్గా మనం కానీ ఫస్ట్ విత్తన శుద్ధి మాట్లాడుకుందాం. ఈ విత్తన శుద్ధి అనేది కానీ చేసి నాటినట్టయితే, విత్తన శుద్ధి చేసిన ఏదైతేనా 10-15 రోజుల దాకా ట్యాంక్ ఎత్తుకోడు. ఏ పంట మీద అయినా సరే 10-15 రోజుల దాకా రసం పీల్చే పురుగు కోసం మందు కొట్టాల్సిన అవసరం లేదు. ఒకటి. రెండోది, విత్తన శుద్ధి చేసిన తర్వాత వేరు పురుగు కొట్టుద్దేమో అనే భయాన్ని మర్చిపోవచ్చు, వేరు పురుగు కొట్టుద్దామనే భయాన్ని మర్చిపోవచ్చు. సో సెకండ్ది, మన డ్రిప్ ద్వారా కానీ లేదంటే కొంత సమయం దాటిన తర్వాత 15-30 రోజులప్పుడు కానీ మనం తప్పనిసరిగా మళ్ళీ కానీ ఎప్పుడైనా కానీ మనం దీన్ని భూమిలో కానీ వదిలినట్లయితే, మొక్క ద్వారా లేదా నీళ్ల ద్వారా నాజల ద్వారా మనం కానీ అందించినట్లయితే, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మొక్కకు హాని చేసేటటువంటి వేరు పురుగులు అవ్వచ్చు, లేదంటే ఇతర రకాలైనటువంటి పంటకి ఇబ్బంది పెట్టేటటువంటి కొన్ని కీటకాలు ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా సమర్థవంతంగా నియంత్రిస్తుంది. దాంట్లో మొట్టమొదటి వేరు పురుగు రూట్ గ్రబ్ అనేది చాలా అద్భుతంగా నియంత్రిస్తుంది ఈ యొక్క డాంటైడ్స్ అనేది. మరియు దీన్ని పిచికారీ చేసుకునే వాళ్ళకి వల్ల ప్రయోజనం. పిచికారీ అంటే మొట్టమొదటిది కూడా మార్కెట్లో మనం చూసినట్లయితే, బేసిక్గా మనకి తామర పురుగులకి మరియు పేనుబంకకి మరియు పిండి నలికి చాలా సమర్థవంతంగా ఎదుర్కొంటూ, మిత్ర కీటకాలకి ఎటువంటి హాని లేకుండా అద్భుతంగా పనిచేసే మందు మార్కెట్లో చాలా వరకు అరుదు. వాటిల్లో ఈ యొక్క డాంటైడ్స్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎలా అంటే, మనం పంట మీద పిచికారీ చేసే సమయంలో మనకు పేనుబంక పిండి నల్లి కోసమో లేదంటే తామర పూల కోసమో మనము దీన్ని స్ప్రే చేసామే అనుకుందాం. సో ఈ స్ప్రే చేసినప్పుడు ఆకు వెనక భాగాలు ఉన్నటువంటి ఆ ఏదైతే అది పిండి నల్లి కావచ్చు, తామర పురుగు కావచ్చు, మరియు ఏ ఇతర పంటను నాశనం చేసేటటువంటి ఈ పచ్చదోమ లాంటి వాటిని కూడా, ఆకు వెనక భాగాలు ఉండేటువంటి వాటిని కూడా నియంత్రిస్తుంది. ఎందుకంటే ఇది అంతర్వాహిక చర్య కలిగినటువంటి మందు. పంట ఆకుల మీద పిచికారీ చేసిన తర్వాత మొక్క అంతరా కూడా విస్తరించబడుతుంది. విస్తరించిన తర్వాత ఏమవుతుందంటే దాని యొక్క పనితీరుని పెంచుకుంటూ పోతుంటుంది, మరియు ఆ సమయంలో మిత్ర కీటకాలకు ఎటువంటి హాని కలగకుండా కాపాడగలదు. ఆ సమయంలో ఉన్న మిత్ర కీటకాలు ఏ అయినా సరే పంటకు మేలు చేసే మిత్ర కీటకాలకు ఎటువంటి హాని కలగకుండా ఉండగలదు. మూడోది, పంట పెరుగుదల. దోమలకి మార్కెట్లో వాడే ఇతర మందుల వల్ల ఏమవుతుందంటే, మనకి మెట్ట సాగు మనం చేసేది కూరగాయలంతేనే బేసిక్గా మనం అంతా కూడా మెట్టమే చేస్తున్నాం. మెట్టలో చాలా సందర్భాల్లో ఈ దోమకు కానీ పిండి నల్లికి కానీ పేనుబంకకు కానీ వాడే మందులు ఏమైనా నెమ్ముంటే తప్పితే కొన్ని మందులు కొట్టలేం. ఖచ్చితంగా నెమ్ము ఉండాల్సిందే. ఆ నెమ్ము లేకుండా కొడితే మటుకు మొక్క బిరుసుకుపోవటం కానీ రకరకాలు ఉంటాయి. మోతాదు ఎక్కువై కొట్టామనుకోండి అక్కడ కూడా సమస్య వస్తుంది. కానీ ఈ యొక్క డాంటైడ్స్ అనే మందు కింద నెమ్మున్నా లేకపోయినప్పటికీ కొట్టినా పైరుకి ఎటువంటి హానికరం కాదు, మరియు మోతాదు కొంచెం ఎక్కువైనప్పటికీ కూడా ఇబ్బందికరం కాదు. సో మరియు మొక్క పెరుగుదల విషయంలోకి వచ్చేకి ఇది ఐసీఆర్ మాలిక్యూల్. సో ఇది కూడా ఏంటంటే దీన్ని ఆల్రెడీ గ్రీన్ ట్రయాంగిల్ కెమిస్ట్రీలో కలిగి ఉంటుంది కాబట్టి, సో ఇది చాలా అద్భుతంగా పెరుగుదల విషయంలో కూడా ఎక్కడ రాజీ పడకుండా పంట పెరుగుదలను ఎక్కడ కూడా ఆపకుండా అద్భుతంగా కంట్రోల్ చేయగలరు. ఓకే, ఆ తర్వాత మనం మేజర్గా దోమ తర్వాత మనము ఎక్కువగా పంటల్లో మన ఏదైతే కూరగాయ పంటల్లో కాయ తొలుచు పురుగు ఒకటి చూస్తాం, తర్వాత కాండముతో చూసు పురుగు ఒకటి చూస్తాం, ఆ తర్వాత కాయకి మనం ఒక ఫ్రూట్ ఫ్లై వెజ్ ఫ్లై అంటాం ఈగలు, ఏదైతే ఈగల వల్ల వచ్చేటటువంటి లీఫ్ మైనర్ కావచ్చు, కాయ తొలుచు పురుగు అవ్వచ్చు, ఐ మీన్ లేదంటే కాండము తొలుచు పురుగు అవ్వచ్చు, వీటిలన్నిటికీ ఏదైతే గుడ్డు పొదగడానికి వస్తుందో చిలకని, బేసిక్గా మనం మార్కెట్లో ఉన్న ఇతర మందులు ఏవైనా కానీ పురుగుకు సంబంధించి కొడితే పురుగు మీద మాత్రమే ప్రభావితం చూస్తాయి. కానీ చిలకల్ని చంపటం కానీ ఈగలను చంపటం కానీ లేదంటే ఈగలు వాటి మీద ఇది కాకుండా చూడటం కానీ, ఆ ప్రత్యేకమైన గుళకని ఆ గుణం కలిగిన మరో ఒక మందు ఈ శాన్వాక్స్ అండ్ సుమితాజ్ ఎస్పి. సో ఇవి మనం వాడేటటువంటి ఏ కూరగాయ మొక్కల్లో అయినా సరే మోతాదు 1 గ్రాము నుంచి 1.5 గ్రాములు
ఒక లీటర్ నీటికి కానీ మనం మొదట పంట ప్రారంభ దశ వాడిగితే కొన్ని రకాలైనటువంటి దోమలు నియంత్రించడమే కాకుండా పంటని చెడు ప్రభావం చేసేటటువంటి కొన్ని ఏదైతే మనం ఈ కాండం దొలుచు పురుగు అవ్వచ్చు లేదంటే స్టెంబోరర్ ఏదైతే కాండంలో ఉండేటటువంటి దాన్ని అవ్వచ్చు లేదంటే మన షూట్ బోరర్ అవ్వచ్చు లేదంటే కాయ తొలుచు పురుగు అవ్వచ్చు ఈ రెండింటిని కూడా సమద్వంతంగా నియంత్రిస్తుంది మరియు పంట యొక్క పెరుగుదలకి చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది సో దీన్ని 1 నుంచి 1.5 గ్రాముల దాకా మనం వాడేటటువంటి మందుల్లో కలిపి వాడుకుంటే చాలా అద్భుతంగా ఏం చేస్తుంది అంటే లీఫ్ మైనర్ బాగా కంట్రోల్ చేస్తుంది సో ఈ యొక్క కాండంకు సంబంధించినటువంటి కాయ తొలుచు పురుగులకు సంబంధించినటువంటి వాటిని చాలా అద్భుతంగా కంట్రోల్ చేస్తుంది శాన్వెక్స్ మరియు సుమితా ఎస్పి మరియు ఇంకొక మనకి చాలా అద్భుతమైనటువంటి అంతర్వాహి చర్య మరియు తాకుడు చర్య కలిగినటువంటి మందు యూరో ఈ యూరో అనేదాన్ని మన పంట ప్రారంభ దశ మొదటి దశలో దోమకి పురుగుకి 2 మందులు కొట్టాలి పంట ప్రారంభ దశలో అయితే బేసిక్ గా మనం అందరం కూడా అంటే ఉదాహరణ చెప్పాలంటే కొంతమంది పాతకాలంలో వాళ్ళు అయితే మోనో ఎస్పెక్ట్ ఇలాంటివి వాడాల్సి వచ్చేది అలా కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి ఈ జనరేషన్ సంబంధించిన చాలా మంది రైతాంగం కూడా ఈ యూరో అనే దాన్ని చాలా మంది సెలెక్ట్ చేసుకో ఉన్నారు సో ఇది దేని వల్ల పనిచేస్తుంది అంటే పంట ప్రారంభ దశలో ఉన్నటువంటి దోమ మీద కానీ సన్న పురుగు మీద కానీ చాలా అద్భుతంగా పనిచేయటమే కాకుండా పంట పెరుగుదల కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మరియు దీన్ని పంట ప్రారంభ దశ నుంచి పంట చివరి దశ దాకా కూడా మోతాదు పరంగా వాడుకోవచ్చు సో మోతాదు పరంగా వాడుకోవచ్చు ఎకరానికి దీన్ని 40 గ్రాముల నుంచి 80 గ్రాముల దాకా కూడా వాడచ్చు అంటే మొక్క యొక్క వయసును బట్టి నీటి యొక్క సామర్థ్యాన్ని బట్టి మనము 100 లీటర్లకు అయితే వచ్చేసేలకి 40 గ్రాములు 200 లీటర్లకు వచ్చేలకి 80 గ్రాముల లెక్కన వాడుకుంటే పంటని ఆశించేటటువంటి ఏ మనకి తామర పురుగులు పేను బంక మరియు పచ్చదోమ వీటిలో ఉన్నాయో వీటిని సమర్థవంతంగా నియంత్రించగలిగినటువంటి అద్భుతమైనటువంటి మరొక మందు మన ఈ యొక్క యూరో సో దీన్ని తప్పనిసరిగా మనం పంట ప్రారంభ దశ నుంచి చివరి దశతో కూడా వాడుకోవచ్చు మరియు ఇంకొక మందు ఇది లానో ఈ లానో అనేది మనం చూసినట్లయితే మార్కెట్లో ఉన్న ఇప్పటివరకు మనం అంటే గతంలో చూసినటువంటి చాలా వైరస్ ని జనరేట్ చేసేటువంటి ఏదైతే మనం వైరస్ వస్తుంది అనుకుంటే దాని ప్రభావం ఏంటంటే తెల్లదోమ వల్ల వస్తుంది ఈ తెల్లదోమని సమర్థవంతంగా మార్కెట్లో ఉన్నటువంటి 1 మాలిక్యూల్ ఏదైనా ఉందంటే లానో మీరు గమనించినట్లయితే ఏదైనా చాలా బాగా పనిచేస్తుంది దోమకి అని అనుకుంటే కంపల్సరీ ఆ డబ్బా మీద ఎదకండి ఈ లానో అనే మందు తప్పనిసరిగా ఉంటుంది లానోలో ఉండేటువంటి పైరిపాక్సిపిన్ అనే మందుని తప్పనిసరిగా దాంట్లో ఉంటుంది సో దీన్ని బట్టి మీరు గ్రహించాల్సిందంటే మార్కెట్లో ఉన్న ఇతర మందుల కంటే కూడా లానో చాలా ప్రత్యేకమైనది చాలా అద్భుతంగా పనిచేయగలరు ఏంటయ్యా దీని ప్రత్యేకం అంటే దీర్ఘకాలికంగా తెల్లదోమకు సంబంధించిన గుడ్డు మరియు పిల్ల మీద అద్భుతంగా పనిచేయటమే కాకుండా పంట ఎదుగుదల పెరుగుదల మీద ఎటువంటి ప్రభావం కాకుండా చూడటమే కాకుండా మరియు పంట పెరుగుదలకు కూడా సహకరిస్తుంది పంట ఆ సమయంలో ఉన్నటువంటి మిత్ర కీటకాల మీద కానీ వైరస్ జనరేట్ చేసేటటువంటి వాటి మీద కానీ ఎటువంటి హానికరం కాకుండా కాపాడగలదు అంటే దోమని పురుగుని అంటే ఐ మీన్ మన ఈ యొక్క తెల్లదోమని బాగా నియంత్రించడమే కాకుండా దీంట్లో ఉన్నటువంటి ఆ యొక్క మందు యొక్క ప్రభావం వల్ల పెరుగుదల మీద కూడా ఎటువంటి ప్రభావం ఉంది చాలా వరకు మనం ఇందాక మాట్లాడుకున్నట్టు మెట్ట సాగులు కింద భూమిలో లేకపోతే దోమ మందులు కానీ ఇతర మందులు ఏదైతే మనం మాట్లాడుకున్నట్టు నెమ్ము ఏదైతే తక్కువ ఉంటే వాడకూడదని అనుకుంటారు కానీ మన లానోకు కూడా మరి ఒక్కసారి ఇందాక డాండర్డ్ చెప్పినట్టు లానోకు కూడా నెమ్ము ఉన్నా లేకపోయినా కానీ మెట్ట మీద కొట్టిన మంచి క్వాలిటీ అనేది కనపడగలదు చాలా అద్భుతంగా చూపించగలదు రిజల్ట్ కూడా దీర్ఘకాలం తెల్లదోమను నియంత్రిస్తూ పంట పెరుగుదలకు ఎటువంటి హాని కాకుండా చాలా అద్భుతంగా నియంత్రిస్తున్నటువంటి అద్భుతమైన మందు ప్రతి రైతు కూడా ఏదైతే ఈ కూరగాయలు పంటలు అంటే తెల్లదోమకు పుట్టిళ్ళు ఏ కూరగాయ పంటలైనా మాక్సిమం తప్పనిసరిగా ఏమవుతుంది ఈ కూరగాయల్లో కప్పల్సరి ఏదైనా తీగజాతి పంటలు అవ్వచ్చు లేదంటే ఏ ఇతర జాతులకు సంబంధించిన కూరగాయలు అవ్వచ్చు తెల్లదోమ అనేది ఎప్పుడు కనపడుతూనే ఉంటుంది సో ఈ యొక్క లానో అనేది ఒక్కసారి కానీ పంటక మీద కానీ పిచ్చికారి చేయగలిగితే 15 రోజులు అంటే 10 నుంచి 15 రోజుల వరకు దీర్ఘకాలిక నియంత్రణ అనేది కూడా ఈ లానో వల్ల మనకి కలుగుతూ ఉంటుంది ఓకే మరియు ఇంకొక అద్భుతమైనటువంటి చాలా అద్భుతమైనటువంటి మందు ఈ సుమిప్రమ్ ఏంటయ్యా దీని ప్రత్యేకమైన గుణం అంటే మార్కెట్లో మనకి ఇప్పటి వరకు ఎవరమైనా మనం గమనించిన మందుల్లో చాలా వరకు ఏంటంటే పురుగుకి ఒక మందు దోమకి ఒక మందు మరియు
ఆ పంటని నాశనం చేసేటటువంటి ఏదైతే ఆ పురుగు పొదిగే చిలకలకు కానీ గుడ్లకు సంబంధించి కానీ ఇంకొక మందు కలపాల్సి వస్తుంది. అంటే ఎగిరే చిలకల మీద కొన్ని మందులు పనిచేయవు. ఖరీద ఎంత పెట్టి కొట్టినప్పుడు కానీ పంటను నాశనం చేసేటటువంటి తల్లి రెక్కల పురుగుకి సంబంధించినటువంటి మీద ఏది ప్రభావం చేయదు. మరియు పంట కాయ లోపల ఉన్నటువంటి ఆ యొక్క నులు పురుగులు లాంటి వాటి మీద ప్రభావం చేయడానికి మళ్ళీ దాంట్లోకి ఇంకో మందు కలపాలి. అలా కాకుండా దోమని జనరేట్ చేసే దానికి ఇంకో మందు, అంటే దోమకు సంబంధించిన దాని మీద పనిచేసే దానికి ఇంకో మందు, ఇలా మార్కెట్లో 3-4 మందులు కలిపితే వచ్చేటటువంటి పనితీరు ఎటువంటి, అంటే 4 మందులు కలిపినప్పుడు ఏమవుతుందంటే కెమికల్ రియాక్షన్ జరిగి కొంతవరకు ఏంటంటే పంట కూడా కొంచెం ప్రభావితం అవుతుంది. సో కానీ ఈ 4 మందులు కలిపితే వచ్చే పనితీరుని ఒక సుమీప్రింట్ మాత్రం చాలా అద్భుతంగా నియంత్రించు. ఏంటంటే దీని ప్రత్యేకత అంటే ఇది అంతర్వాహి చర్య మరియు తాకుడు చర్య రెండు కలిగినటువంటి మరియు మందు మరియు ఐజిఆర్ ప్రోడక్ట్. ఐజిఆర్ ప్రోడక్ట్ వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటి, పంట పెరుగుదల మీద ఎటువంటి ప్రభావితం కాకుండా, పంట పెరుగుదలకు ఎటువంటి హాని కాకుండా, మొక్క పెరుగుదలను ఏమాత్రం నియంత్రించకుండా, పంటని నాశనం చేసే కీటకాల మీద మాత్రమే ఈ సుమీప్రంట్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని చాలా చాలా ఎఫెక్టివ్గా నేను ఈ మధ్య కాలంలో నేను చాలా దిక్కుల డెమోస్ చేయడం కానీ చాలా దిక్కుల చూసిన దాంట్లో మార్కెట్లో ఖరీదైన వేలకు వేలు పోసిన మందులు కూడా పనిచేయన పనితీరుని ఈ యొక్క సుమీప్రంట్ కనబరుస్తుంది. దానికి ఏమాత్రం కూడా సందిగ్ధం లేదు. మొదటి దశ నుంచి చివరి దశ దాకా కూడా మన పంట పొలాల్లో ఉండేటటువంటి దానికని వాడుకుంటే మనం ఎక్కువ ఖర్చు కాకుండా తక్కువ ఖర్చుతో బయటపడటానికి కూడా ఈ సుమీప్రంట్ ఉపయోగపడుతుంది. కొంతమంది రైతులు, ఒకసారి నేను సుమీప్రంట్ కొట్టాను సార్, రెండోసారి పెద్ద మందు, ఆ పెద్ద మందులో కూడా దీంట్లో కలుపుకోండి. లేదు, ఒకసారి నేను తెల్లదోమ మందు కొట్టాను సార్, మళ్ళీ ఏం కొట్టాలి, దీన్ని కలుపుకోండి. ఇట్లా మీరు తప్పనిసరిగా సుమీప్రంట్ అనేదాన్ని మీ మీ పంటలో ఒకసారి స్ప్రే చేసిన తర్వాత రెండోసారి ఇతర మందులు స్ప్రే చేసి మళ్ళీ ఇంకోసారిగా సుమీప్రింటింగ్ వాడటం మొదలుపెట్టారంటే కాయ తొలుచు పురుగు మరియు కొమ్మ తొలుచు పురుగు మరియు తెల్లదోమను మరియు వాటి యొక్క తల్లి రెక్కల పురుగులను వాటి యొక్క నెక్స్ట్ జనరేషన్ మొత్తాన్ని కూడా ఈ యొక్క సుమీప్రంట్ అనేది చాలా అద్భుతంగా కంట్రోల్ చేయగలదు. అంటే ఇది కూడా ఒక మల్టీ టాలెంటెడ్ ప్రోడక్ట్ అంటే దీన్ని చాలా అద్భుతంగా మల్టీ పెర్ఫార్మెన్స్ ఇస్తూ చేస్తూ ఉంటుంది అనమాట ఈ యొక్క సుమీప్రంట్ అనే మందు. సో దీన్ని బేసిక్గా చూసినట్లయితే కూరగాయ పంటల్లో ఎక్కడైనా కూరగాయ లేదంటే ఇతర నిమ్మజాతి పంటలు అంటే సిట్రస్లో కానీ లేదంటే చాలా వరకు మనకి రోజు వంకాయని పురుగుని అరికట్టడం ఆషామాషి పని కాదు. అలాంటి వంకాయ రైతు కూడా చాలా ఏరియాల్లో కూడా మాకు చాలా ప్రశాంతంగా ఉన్నారంటే ఈ సుమీప్రంట్ వల్ల చాలా వరకు చాలా అద్భుతంగా ఉందని చెప్పి చెప్తున్నారు. దాంట్లో ఏమాత్రం కూడా సందిగ్ధం లేకుండా ఈ సుమీప్రంట్ అనేది పనితీరును కనబరుస్తుంది కాబట్టి ఓకే. ఆ తర్వాత నల్లిలో మనము బేసిక్గా చూసినట్లయితే వాతావరణాన్ని బట్టి మనం చూస్తూ ఉంటాం నల్లి. ఈ నల్లిలో మార్కెట్లో రకరకాలైనటువంటి నల్లి మందులు ఉన్నాయి, కానీ అవి కొన్ని దఫాలుగా ఉండేటటువంటి నల్లులు మాత్రమే ప్రభావితం చేయగలదు. అంటే తల్లి మీద పనిచేస్తే పిల్ల మీద పనిచేస్తే తల్లి మీద, ఇట్లా కొన్ని తరాల వరకే పనిచేయగలదు. కానీ ఈ బోర్ని అనేది అన్ని రకాలైనటువంటి తల్లి పిల్ల జాత మీద పనిచేయటమే కాకుండా ఏదైతే మనకి ఈ గుడ్డు పొదిగే దాని ప్రభావం ఉంటుందో దాని మీద కూడా ప్రభావితం చేస్తూ, మరియు ఆకు పైభాగాన మనం పిచికారీ చేసినటువంటి ఈ మందు ఆకు కింద భాగాన దాకా చొచ్చుకుపోయి ఆకు వెనక భాగాన ఉన్నటువంటి దాని మీద కూడా ప్రభావితం చేస్తుంది. ఏది ఆకు పైభాగం ఉన్నా వెనక భాగం ఉన్నా, కాండం మీద ఉన్నా కాండం పక్కకున్నా, అంటే ఇది ట్రాన్స్మిలర్ రియాక్షన్ కలిగి ఉంటున్నందువల్ల మంచి ఫలితాన్ని అందించగలదు. మరి ఇది మనం ఇందాక మాట్లాడుకున్న ఐజిఆర్ ప్రోడక్ట్. సో దీనివల్ల కూడా మొక్క పెరుగుదల చాలా అద్భుతంగా ఉంటుంది. నీటి సామర్థ్యం ఉన్నప్పుడు కానీ నీటి సామర్థ్యం లేనప్పుడు కూడా ఈ మందుని పిచికారీ చేసుకుంటే మంచి ఫలితాలు అందించగలదు. మరియు దీన్ని మనం గమనించినట్లయితే ఇది మార్కెట్లో ఉన్నటువంటి ఇతర నల్లి మందుల కంటే చాలా అద్భుతంగా ఫలితాన్ని కనబరచగలదు. ఇప్పటివరకు మనం మార్కెట్లో చూస్తున్నటువంటి ఇతర మందుల కంటే కూడా ఇది చాలా భిన్నంగా పనిచేయగలదు. కారణం ఏంటి, ఏదైతే అవి గుడ్డు మీదో పిల్ల మీదో ఇలా పనిచేస్తే ఇది గుడ్డు పిల్ల తల్లి అన్నట్టు అన్ని జాతుల మీద పనిచేస్తూ అంతర్వాహి చెరిగి చూసుకుంటూ మళ్ళీ ఐజిఆర్ అంటే గ్రీన్ ట్రయాంగిల్తో కలుగుతూ ఇలా ఇన్ని విధాలుగా పనిచేసే మందు మార్కెట్లో ఒక బోర్నియో మాత్రమే. సో అందువల్ల అన్ని స్టేజెస్లో కంట్రోల్ చేస్తుంది కాబట్టి కూరగాయ పంటల్లో ఉన్న ప్రతి ఒక్క రైతు కూడా నల్లిని గమనించినప్పుడు ఆ తొడుము మీద గార కానీ లేదంటే ఆకు బాగా పసుపు వర్ణం మారిపోవటం కానీ మామూలుగా మనము అది చూడంగానే ఖచ్చితంగా మనము వేరే దానికి వెళ్లకుండా బోర్ని అనేదాన్ని
ఒక లీటర్ నీటికి 1 నుంచి 1.5 ml కి మనం కూరగాయ పంటల్లో ఏ రకం పంటలైనా సరే మనం కానీ పిచికారి చేసుకుంటే ఒక లీటర్ నీటికి లీటర్ 1 ml నుంచి 1.5 ml కానీ మనం ఇతర మందుల్లో కానీ కలిపి వాడుకున్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి మరియు నల్లిని సమర్థవంతంగా ఎదుర్కోగలం. ఓకే, ఆ తర్వాత మరి ఒక ప్రోడక్ట్ మల్టీ ఆప్షన్ ప్రోడక్ట్ మల్టీ టాలెంటెడ్ ప్రోడక్ట్ సారీ ఐ మీన్ మల్టీ పర్ఫార్మెన్స్ ప్రోడక్ట్ ఈ ఫెఫర్ ఈ డానిటాల్ అనే ముందు ఈ డానిటాల్ అనేది ముందు మనము దీన్ని పంట ప్రారంభ దశ నుంచి పంట మొదలెట్టిన దశ నుంచి పంట చివరి దశ దాకా కూడా దీన్ని వాడుకోవచ్చు. ఎలా? ఉదాహరణకి ఈ డానిటాల్ అనే ముందు మనము ఫస్ట్ ప్రారంభ దశలో ఇసుకలో కలిపేసి ఎరువులో కలిపేసి చల్లితే భూమిలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి సాయిల్ పేస్ట్ అంటే ఏదైతే మనకి ముక్కెర్ర అంటాం ఈ ముక్కెర్రను కంట్రోల్ చేయటం, వేరు పురుగును కంట్రోల్ చేయటం, ఏదైతే పంటను నాశనం చేసేటటువంటి ఈ మకెర్లు ఇలా అంటుంటారు వాటిలన్నింటినీ కూడా కంట్రోల్ చేయటం ఈ యొక్క దీని యొక్క డానిటాల్ యొక్క ప్రత్యేకం. సో దీన్ని ఇదే మందుని మనం భూమిలో వేసిన తర్వాతే కాకుండా పంట పైపోటన మనం పిచికారి చేసే సమయంలో పంట ప్రారంభ దశలో ఎప్పుడైనా సరే మనకి ఏదైనా సరే ఆవిరి చర్య ద్వారా పనిచేసేటటువంటి మందు కావాలనుకుంటే ఈ డానిటాల్ అనే దాన్ని మనం ప్రిఫర్ చేసుకుంటే మనం వాడేటటువంటి మందుల్లో దీన్ని లీటర్కి నీటి నుంచి 1 ml నుంచి 2 ml కానీ కలిపి వాడితే ఏదైతే పంటను నాశనం చేయడానికి వస్తున్నటువంటి తల్లి చిలక ఏదైతే ఉందో తల్లి రెక్కల పురుగు ఏదైతే ఉందో దాన్ని సమర్థవంతంగా నియంత్రిస్తుంది మరియు పంటను నాశనం చేయడానికి వచ్చేటటువంటి దాన్ని నియంత్రించడమే కాకుండా ఎక్కడైనా సరే ఆ ఆవిరి ద్వారా ఉన్నటువంటి కొమ్మల అవతల భాగంలో ఉన్నా కానీ కొమ్మ లోపల ఉన్నటువంటి పురుగును కూడా దాన్ని వెలికి తీసేటటువంటి ప్రయత్నం చేయగలదు. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి అద్భుతమైనటువంటి ఫలితానాన్ని కనపరచగలదు దీని యొక్క డానిటాల్ అనేది. సో భూమిలో వేసుకుంటే అన్ని రకాలైనటువంటి భూమిలో పంటను నాశనం చేసే కీటకాలను అన్నింటినీ చంపగలదు. పైన స్ప్రే చేసుకుంటే మటుకు ఏదైతే మనకి ఈ యొక్క సన్న పురుగు ఏదున్నా కానీ ఈ రెక్క తల్లి రెక్కల చిలక ఏదున్నా కానీ చనిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ యొక్క డానిటాల్ వల్ల. మరియు ఇది కొంతమేరకు నల్లి మీద కూడా కొంతమేరకు పనిచేయగలదు. నల్లి అంటే ఏంటంటే మన కంపు నల్లి అంటుంటాం కదా, అలాంటి వాటిని ఏదైతే నల్లి జాతికి సంబంధించినటువంటి వాటి మీద కూడా పనిచేయగలదు. ఓకే, సో అలాగే మరి ఒక అద్భుతమైనటువంటి మందు మన డైపెల్. ఈ డైపెల్ అనేది మనం వాడేటటువంటి పురుగు మందులు మరియు వాటి యొక్క సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా దీనికంటే ఒక ప్రత్యేకమైన గుణం ఉంది. ఉదాహరణకి ఈ యొక్క మందుని మనం కానీ పంటకాలలో కానీ పిచికారీ చేయటం కానీ ఇతర మందుల్లో కలిపి వాడితే మనము పంటకాలలో ఒక 10-12 స్ప్రేలు కూరగాయ పంటలో 15 స్ప్రేలు పడితే అనుకోండి ఈ మందు అలవాటు పడ్డ రైతు అన్ని స్ప్రేలు కూడా పడాల్సిన అవసరం లేదు. ఆ యొక్క మందు ఏదైతే మనం కలిపి వాడే ముందు సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా ఇది ఒక ప్రత్యేకమైన గుణం కలిగినందువల్ల పంటని తొందరగా పురుగు దాటి నుంచి కాపాడగలదు. మరియు ప్రత్యేకించి చెప్పాలంటే అన్ని పంటల మీద వాడేటటువంటి పురుగు మందుల్లో ఈ మందు కలిపి వాడితే దాని సామర్థ్యాన్ని పెంచుతూ మరియు వాటి యొక్క సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా దీని యొక్క ఏదైతే ఈ యొక్క స్ప్రెడ్డింగ్ యాక్షన్ ఏదైతే ఉందో దానిలో కూడా ఈ ట్రాన్స్ప్లాంట్ యాక్షన్ ద్వారా కూడా కొంతమేరకు ఉపయోగపడగలదు. సో ఈ బ్రీటీ క్రిస్టల్స్ వల్ల ఏమవుతుందంటే మనకి మొక్కకి ఈ యొక్క పురుగు మందు యొక్క రెసిస్టెన్స్ అనేది బాగా డెవలప్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఎఫెక్టివ్గా ఏంటంటే ఈ యొక్క పురుగు అనేది బాగా కంట్రోల్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే, సో దీన్ని ప్రత్యేకించి మనం అన్ని పంటల్లో కూడా లీటర్కి 1.5 ml నుంచి ఐ మీన్ ఒక లీటర్ నీటికి 1.5 ml నుంచి 2 ml దాకా కూడా మనం నీటిలో కలిపి మనం వాడేటటువంటి ఇతర కీటకనాశంలో కానీ ఇది కలిపి వాడితే మంచి ఫలితాలు కలుగుతాయి. లేదు దీన్ని ఉత్తందే వాడాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా ఏంటంటే మనకి ఆ యొక్క ఏదైతే డైమండ్ బాత్ అనే ఒక పెస్ట్ని మాత్రమే కంట్రోల్ చేయదు, అదే ఇతర మందుల్లో కలిపి వాడితే చాలా సమర్థవంతంగా ఎక్కువ రోజులు కూరగాయ పంటల్లో దాని నియంత్రణ చాలా అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క డైపెల్ అనేది. ఓకే, ఆ తర్వాత మనకి ఈ సుమిప్లియో. సో ఈ సుమిప్లియో మందు మార్కెట్లో మనం చాలా వరకు లద్దెపురుగుకి రకరకాలైన మందులు గమనిస్తుంటాం. లద్దెపురుగుకి వాడే మందులు మీరు అందరూ గమనించినట్లయితే చాలా రకాలు చూస్తుంటాం. కానీ వాటిలన్నిటికంటే చాలా అద్భుతంగా పనిచేసేటటువంటి మందు ఈ సుమిప్లియో. ఏంటయ్యా దీని అద్భుతం అంటే ఈ యొక్క సుమిప్లియో అనేది ప్రత్యేకించి లద్దెపురుగు ఏదైతే మనం లద్ది పురుగు అంటాం, కొంతమంది నల్లసార పురుగు అంటారు. సో అది 2 నుంచి 8 అంగుళాలు ఉన్నా దీనికి ఏమాత్రం మలబడదు మరియు పంటలో ఏ సమయంలో ఎక్కడున్నా ఎలా ఉన్నా పంట మీద పిచికారి చేస్తే పంటకి ఎటువంటి హాని కలదు. మరియు పంట యొక్క ఆకు ఇది పిచికారి చేసే సమయంలో ఆకు తొమలపాకు వర్ణం వల్లే కలిగి ఉండటం
దీని యొక్క ప్రత్యేకత. కారణం ఏంటంటే పురుగుని సమర్థవంతంగా అరికట్టడమే కాకుండా పంట యొక్క పెరుగుదల పంట యొక్క ఎదుగుదలకి అద్భుతంగా పనిచేసే మందు. ఏంటయ్యా దీని ప్రత్యేకత? పంట ఎదుగుదల పెరుగుదల అంటున్నాను. దేన్ని దీనివల్ల అంటే ఇతర మందులు మనం మోతాదు మించి వాడినాయి అనుకోండి, ఉదాహరణకి ఏదో ఒక మీకు తెలిసిన మందు పావు లీటర్ మందుని మనము ఇంకొక 100 ml కలిపి వాడినట్లయితే ఆ మందు యొక్క ప్రభావం మొక్క మీద ఉంటుంది. కానీ ఈ మందుని మనం 300 ml చెప్పాం, ఈ 300 మందుని 200 లీటర్లకి 500 కొట్టినా కానీ మొక్కకి ఎటువంటి హాని కలగదు. సో అలా మొక్క మీద మంచి ప్రభావితం కలుగు. లద్దె పురుగుని 100%కి 100% కంట్రోల్ చేయగలదు. ఖచ్చితంగా ఆ యొక్క పురుగును కంట్రోల్ చేయడం కాకుండా మంచి పైరు యొక్క పెరుగుదలను కూడా అందించగలదు. కానీ ఈ మందు కొట్టే సమయం మటుకు చాలా మంది రైతులు ఆ యొక్క పురుగు సమయాన్ని గ్రహించి తప్పనిసరిగా ఆ సమయంలోనే పంట పురుగు మీద ఉన్న సమయంలోనే తప్పనిసరిగా కొట్టండి. కొట్టంగానే అంటే కొట్టిన 4-5 రోజుల నుంచి మీరు కానీ పురుగులు చూసుకుంటామంటే అది ఎన్ని రంగుల పురుగుని అది కింద పడి తేలాడుతూనే ఉంటుంది. దానికి ఆటోమేటిక్గా ఏంటంటే ఆ పురుగు యొక్క ఇదనేది చనిపోవడం జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల పంట పెరుగుదలకు కానీ ఎటువంటి హాని జరగదు. మరియు భూమిలో నెమ్ము ఉన్నప్పటికీ నెమ్ము లేనప్పటికీ కూడా ఈ మందు యొక్క ప్రభావం అనేది మన యొక్క పంట మీద ఏమాత్రం ఉండదు. మరియు ఇంకొక మందు మియోత్రిన్. ఈ మియోత్రిన్ అనే మందు మనం ఉదాహరణకి ప్రతి దాంట్లో వంకరకాయలు చూస్తుంటాం, బుడంకాయలు అంటుంటాం, బుడంకాయలు కానీ లేదంటే కొంతమేరకు కొంత నల్లి, ఇట్లా ఈ బుడంకాయకి సంబంధించి నల్లికి సంబంధించి కాయ తొలుచు పురుగుకి కొమ్మ తొలుచు పురుగు ఏదైతే ఉందో దానికి, లీఫ్ మైనర్ ఏదైతే ఉందో ఈగ దాని వల్ల వచ్చేటటువంటి దానికి, మరియు ఈ యొక్క మందుని వీటిలన్నిటికీ కూడా ఈ మియోత్రిన్ అనే మందును ప్రతిసారి కూడా మనం వాడేటప్పుడు వీటిని గ్రహించినప్పుడు అయితే లీటర్కి 1 ml నుంచి 1.5 ml కానీ మనం ఈ మియోత్రిన్ అనే మందుని మనం పిచికారి చేయగలిగితే లీటర్కి లీటర్ నుండి కొలు వాడితే కాయ తొలుచు పురుగు మరియు దాని తల్లి ఏదైతే రెక్కల చిలక దాన్ని నియంత్రిస్తూనే మరియు నల్లి మీద కూడా కొంతమేరకు ఇది ప్రభావం చూపిస్తూనే మొక్కకి చాలా అద్భుతంగా పనిచేయగలదు. మరియు మొక్క యొక్క ఏమాత్రం కూడా మనం ఇతర మందులు ఏమైనా కలిపి వాడినప్పుడు కూడా కలిపి వాడుకుంటే మంచి ఖరీదైన మందులు ఈ మధ్యకాలంలో ఏంటంటే కొంచెం పురుగును చంపడానికి కూడా వాడుతున్నారు. అంటే ఉదాహరణకి పూతల పురుగు అంటుంటాం వీటిలన్నిటికి కూడా. ఈ పూతల పురుగును కూడా చాలా సమర్థవంతంగా ఎదుర్కోగలదు, పూతల పురుగును కూడా చాలా సమర్థవంతంగా ఎదుర్కోగలదు, మరియు ఆ పురుగు పెట్టేటటువంటి చిలకలను కూడా చాలా సమర్థవంతంగా ఎదుర్కోగలదు. సో ఇలా ఆ యొక్క పురుగులను ఎదుర్కోవటం, ఆ దశలో ఉన్నటువంటి పురుగులను నియంత్రించడమే కాకుండా చాలా అద్భుతంగా దీని యొక్క మందు అనేది అన్ని విధాలుగా కూడా పనిచేసే మందు మియోత్రిన్. నల్లికి పురుగుకి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. మరి ఒకటి డాండప్. ఈ డాండప్ అనేది మనం చూసినట్లయితే ఏదైతే మన పంట పొలాల్లో పిండి నల్లిని కానీ పేని బంకను కానీ గమనించినట్లయితే ఈ డాండప్ అంటే ఈ మందుని ఒక ఎకరానికి 50 గ్రాముల నుంచి 75 గ్రాముల దాకా కానీ మనం ఈ మందుని డాండప్ మందు కానీ మన పంట పొలాల్లో మొదటి దశ నుంచి చివరి దశ దాకా వాడితే ఇందాక మనం మాట్లాడినట్టు పేను బంక, పచ్చదోమ, తెల్లదోమ మీద కొంతమేరకు ప్రభావితం చూపించగలదు, మరియు పిండి నల్లి మీద చాలా అద్భుతంగా ప్రభావం చూపించగలదు. సో ఇలా ఈ యొక్క మందు చాలా విధాలుగా కూడా పనిచేస్తూ ఉంటుంది. సో దీన్ని మన ఎకరాకి 50 గ్రాముల నుంచి 75 గ్రాముల దాకా మన పంటల పొలాల్లో ఉన్నటువంటి పిండి నల్లి, పేను బంక దీనికోసం కూడా సో ఇది కలిపి వాడచ్చు. ఓకే, ఆ తర్వాత మనకి ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నటువంటివన్నీ కూడా ఒకటి కలుపు మాట్లాడుకున్నాం, తర్వాత న్యూట్రియన్స్ అంటే మొక్కకు కావాల్సినటువంటి ఏమేమి న్యూట్రియన్స్ కావాలని మాట్లాడుకున్నాం, తర్వాత కీటకనాశనలు అవి వాటి గురించి మాట్లాడుకున్నాం. సో ఇంకొకటి ఏంటయ్యా ప్రత్యేకంగా అంటే ఇప్పుడు తెగుళ్ళు. ఈ తెగుళ్ళు అనే దానికి మనకి బూడిద తెగుళ్ళు అవ్వచ్చు, బూడిద తెగులు అవ్వచ్చు, మరియు కొమ్మ ఎండు తెగులు అవ్వచ్చు, లేదు కాయకుళ్ళు తెగులు అవ్వచ్చు, లేదంటే ఆకుమచ్చ తెగులు అవ్వచ్చు, లేదంటే కాండం మీద ఉన్న కుళ్ళు తెగులు అవ్వచ్చు. ఏ రకం తెగులైనా సరే ఒకే ఒక పరిష్కారం కితోషి. ఈ కితోషి అనేదాన్ని మనకి కూరగాయ పంటల్లో వచ్చేటటువంటి అన్ని రకాల తెగుళ్ళ మీద ముందు జాగ్రత్త చర్యగా ప్రతిసారి కూడా మనం వాడుకుంటే కాయకుళ్ళుని కంట్రోల్ చేస్తుంది, కొమ్మెండుని కంట్రోల్ చేస్తుంది, ఆకుమచ్చని కంట్రోల్ చేస్తుంది, మరియు తుప్పు తెగుళ్ళను కంట్రోల్ చేస్తుంది, బూడిద తెగుళ్ళను కంట్రోల్ చేస్తుంది, మరియు ముదురాకు మచ్చని కంట్రోల్ చేయగలదు. ఇలా దాదాపు 12 నుంచి 15 రకాలైనటువంటి తెగుళ్ళను కూడా నియంత్రించగలిగినటువంటి అద్భుతమైనటువంటి మందు మన ఈ కితోషి.
పంట ప్రారంభ దశ నుంచి కూడా మనం గమనించినట్లయితే పూత సమయం నుంచి కూడా ఎక్కువ మంది రైతులు చాలా సహిష్ణుడుగా వాడుతుంటారు. ఇది ఈ కితోష్ అనేది కానీ మనం తెగుళ్ళ మందుల్లో కానీ మనం వాడేటటువంటి ఇతర మందుల్లో కానీ కలిపి వాడితే మనం మాట్లాడుకున్నటువంటి తెగుళ్ళన్నీ కూడా మొక్క మీదకి రానందువల్ల మొక్క యొక్క అరుగు మొక్క యొక్క పెరుగుదల కానీ మొక్క యొక్క ఇది కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. అనుకున్న ఫలితాన్ని ఆశించిన ఫలితాన్ని మొక్క అందించగలదు. సో అందుకని ఈ కితోష్ అనే దాన్ని మనం ఉండేటటువంటి మన పురుగు మందుల్లో ఏదైతే మందుల్లో తెగులు మందుగా జత చేసి వాడితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే, ఇంకొకటి చాలా చీప్ అండ్ బెస్ట్ ట్యాంక్ పార్ట్నర్ అంటే చాలా తక్కువ ఖరీదుతోటి మంచి ఫలితాలు అందించేటటువంటి ఒక ట్యాంక్ మిక్సింగ్ పార్ట్నర్ అంటే ఇది ఏంటయ్యా దీని ప్రత్యేకత అంటే ఈ హారు అనే దాన్ని మొదట మనము పంట ఏదైతే మనం వేసినప్పుడు ఈ పంట వేసినప్పుడు పైన పిచికారీ చేసేటప్పుడు ఇది తుప్పు తెగులను కంట్రోల్ చేయటం, మొక్క పొండాకును కంట్రోల్ చేయటం, ఆకు ఏదైతే పచ్చదారాన్ని కోల్పోయిన దాన్ని కూడా అందించడమే కాకుండా కొంతమేరకు ఏంటంటే ఈ మందు పిచికారీ చేసినప్పుడు మొక్క యొక్క ఎదుగుదలకు కానీ పెరుగుదలకు కానీ అన్ని విషయాల్లో అన్ని స్టేజ్లో కూడా చాలా అద్భుతంగా పనిచేయగలదు. దీన్ని మనం వాడేటటువంటి ఏదైనా సరే ఇతర మందుల్లో కలిపి వాడినప్పుడు కూడా ఈ మందు వల్ల ఏమవుతుందంటే మనకి తెగులు మందులు అంటే తెగులు అనే దాని గురించి ఆలోచించుకొని మొదటి ముందు జాగ్రత్త నుంచి ప్రతిసారి తెగులు మందు కింద దీన్ని తీసుకొని ట్యాంక్ పట్టణ కింద దీన్ని కానీ మిక్స్ చేసి వాడుతాం. చాలా వరకు మన ఖరీదైనటువంటి తెగులు మందులకు వెళ్లకుండా చాలా ఖర్చుతో తక్కువ ఖర్చుతోటి ఎక్కువ తెగుళ్ళు కూడా రాకుండా ఎక్కువ రోజులు దాన్ని కనపరుస్తూ మంచి ఫలితాన్ని అందించగలదు. మంచి ఫలితాలు అంటే ఎక్కువ ఖర్చు తగ్గుతుంది, ఎక్కువ రోజులు పనిచేస్తుంది, తక్కువ ఖర్చు కలిగి ఉంటుంది. సో అలా ఈ హారో అనేదాని ఒక ట్యాంక్ పార్ట్నర్ కింద మనం వాడేటప్పుడు ప్రతిసారి కూడా మనం పురుగు మందుల్లో కానీ కలిపి వాడితే దీనివల్ల ఏమవుతుంది మనకి తెగుళ్ళు అనేది నియంత్రణలో ఉంటుంది, రైతుకు పరిధిలో ఉంటుంది, తెగుళ్ళు అనేవి పంట మీద ప్రభావితం కావు, మరియు మొక్క యొక్క పెరుగుదల కానీ లేదంటే కాయ యొక్క క్వాలిటీలో కానీ లేదంటే ఎటువంటి ఇబ్బందికరంగా లేకుండా ఉంది, మంచి ఫలితాలు కూడా అందుకోగలం, ఖర్చు కూడా రైతు పరిధిలో ఉంటుంది. సో దీన్ని పైపాటును స్ప్రే చేసినప్పుడు ఏమవుతుంది అంటే లీటర్కి 2 గ్రాముల లెక్కన పిచికారీ చేయాలి. ఏ పంట మీదైనా 1.5 నుంచి 2 గ్రాముల దాకా, కొన్ని తట్టుకోగలిగిన పొలాల్లో 2.5 గ్రాముల దాకా కూడా కొన్ని పొలాల్లో కూడా వాడుకోవచ్చు. అంటే ఖచ్చితంగా దాని యొక్క వయసును బట్టి మనం తప్పనిసరిగా ఏంటంటే 1.5 గ్రాముల నుంచి 2.5 గ్రాముల దాకా పైన పిచికారీ చేసుకోవచ్చు. మరియు ఈ మందుని ముఖ్యంగా మీ అందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే చాలా మంది సమస్య ఫేస్ చేసేది ఏంటంటే పంట ఒక వయసుకు వచ్చిన తర్వాత మంచి కాపు పోత మీద అంటే కాపు పిందే పోత మీదకి వచ్చినప్పుడు మొక్క చావుడు అనేది కింద మానుమచ్చ వచ్చేసి మొక్క చావుడు అనేది చాలా మందికి ప్రభావం. చావు అనేది ఎక్కువగా గాలిస్తాను నేను వేరుశనంలో గ్రహించాను, వంగలో గ్రహించాను, లేదంటే మన బెండ తోటలో గ్రహించాను, ఇట్లా చాలా చాలా రకాలైనటువంటి బీరపోదులో గమనించాను. వీటిని పంట మీదకి వచ్చిన తర్వాత వంగ అయితే ఖచ్చితంగా అది మంచి ఒక కాపు 2 కాపులు ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా చనిపోవడం జరుగుతుంది. ఇలా వాటిల్లో దీన్ని మనము అలాంటిది ఎప్పుడైనా గమనించినట్లయితే లేదంటే అలాంటి నేలలో ఎప్పుడైనా తరచుగా మనకు వస్తుంది మా ఏరియాలో ఉంటుంది అని ఎవరైనా గ్రహించిన రైతులు ఒక కేజీ హారుని మనం వాడేటటువంటి ఎరువుల్లో ఏదైతే మనం ఎరువు వాడతామో లేదా యూరియా ఒక 10 కిలోలు తీసుకొని దీన్ని చిమ్మేసి అలాంటి సందర్భం వచ్చినా లేదంటే అలాంటి సందర్భం రాకముందైనా సరే ఒక కేజీ దీన్ని ఇసుకలో కానీ కలిపి చిమ్మేసి భూమిలో కానీ వాడినట్లయితే అంటే చిమ్మేసి కానీ దీన్ని కానీ మనం లైట్గా నీళ్లు కానీ పెట్టినట్లయితే భూమి ద్వారా మొక్కకి ఏదైతే మొక్క వేర్లకు వ్యాపించేటటువంటి ఆ యొక్క ఈ మానుమొచ్చ కానీ లేదంటే ఆ కాండం కాడ వచ్చేటటువంటి కుళ్ళును కానీ నేలలో ఉన్నటువంటి చెడుకు సంబంధించినటువంటి ఆ తెగుళ్ళు కానీ మొక్క మీద ప్రభావితం చేయకుండా మరియు ఇది తాకుడు చర్య అంతర్వాహి చర్య ద్వారా పనిచేస్తూ మొక్కకి చాలా అద్భుతంగా కూడా పని చేయగలిగినటువంటి భూమి ద్వారా అందిస్తే ఒక అద్భుతంగా పనిచేసేటటువంటి మరొకటి అంటే ఇది పైపాటున స్ప్రే చేయొచ్చు మరియు భూమిలో కూడా వాడుకోవచ్చు. పైన స్ప్రే చేయాలంటే లీటర్కి 1.5 గ్రామ్స్ నుంచి 2 గ్రాములు నుంచి 2.5 దాకా వాడుకోవచ్చు. భూమిలో వేయాలనుకుంటే 1/2 కేజీ నుంచి కేజీ దాకా భూమిలో మనం వాడేటటువంటి ఎరువులో కలిపి వాడుకుంటే దాని యొక్క సామర్థ్యం చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది ఈ యొక్క హారు అనేది. ఓకే, ఈ హారు అనేది మనం 2 విధాలుగా కూడా వాడుకోవచ్చు. మరియు వాలిడామైసిన్ యాంటీబయాటిక్ చాలా చాలా ప్రత్యేకమైనది. ఏంటయ్యా ఇది అంటే వ్యాధి వచ్చిన తర్వాత మనం వాడే మందులు ఏ మందులైనా సరే లేదా వ్యాధి రాకముందు వాడే మందుల్లో ఏ మందులైనా సరే ఈ మందుని మనం కలిపి వాడుకుంటే వ్యాధి తీవ్రతను నియంత్రించడమే కాకుండా చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని కనగపరచడమే కాకుండా కొంతమేరకు పొడతెగుళ్ళు, కొంతమేరకు వచ్చేటటువంటి పొండాకును నియంత్రించడం, మరియు
పైరు యొక్క నాణ్యతను బాగా పెంచడంలో ఈ వాలిడేషన్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ వాలిడేషన్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. పొండాకు నియంత్రిస్తుంది మరియు మొక్క యొక్క వ్యాధి నిరోధక శక్తిని పెంచుతూ ఉంటుంది. మరియు మనము ఇతర మందుల్లో కలిపి వాడినప్పుడు దాని సామర్థ్యాన్ని పెంచడం కూడా దీని యొక్క ప్రత్యేకమైనటువంటి గుణం. ఎక్కువ రోజులు కూడా పనితనాన్ని కనబరచగలదు. వేటి మీద పనిచేయగలంటే బ్యాక్టీరియాకు సంబంధించిన అంటే గాలి ద్వారా వ్యాపించేటటువంటి వ్యాధులు కానీ, నీటి ద్వారా ఏదైతే వ్యాపించే వ్యాధులు కానీ, వీటిలన్నిటి మీద కూడా ఇది బాగా ప్రభావితం చేయగలదు. సో దీన్ని ఎకరాకి 2 ml మనము ఏదైతే 2 నుంచి 2.5 ml స్ప్రేకి వాడుకోవచ్చు. అదే ఈ మందుని మనం భూమి ద్వారా వాడగాలంటే, అంటే భూమిలో కూడా ఎకరాకు 1 లీటర్ చెప్పిన మనం ఇందాక మాట్లాడుకున్నట్టు హారు ప్లస్ వాలిడమైసిన్ 2 కలిపి కానీ ఇసుకలో కలిపి కానీ వాడుకోగలిగితే ఈ గాలి ద్వారా అంటే నేల ద్వారా నీటి ద్వారా వ్యాప్తి చెందేటటువంటి ఈ బ్యాక్టీరియా సంబంధించినటువంటి తెగుళ్ళు కూడా చాలా అద్భుతంగా నివారించగలిగినటువంటి మందు ఈ వాలిడమైసిన్ అనే మందు. సో అందుకని తప్పనిసరిగా దీనికి కూడా మనం ఇదో మనం వాడేటటువంటి పురుగు మందులు కలిపి వాడుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ఓకే, సో ఇప్పటి వరకు మనం ఇందాక మాట్లాడుకున్నట్టు 4 రకాలు ఏమేమి మాట్లాడుకున్నాం. మొదటిది కలుపుది, తర్వాత న్యూట్రియన్స్, తర్వాత వచ్చేసి ఏదైతే మనకి పురుగు మరియు నల్లి మరియు దోమకు సంబంధించినటువంటి వాటి మీద మాట్లాడుకున్నాం. తర్వాత మనం ఈ యొక్క తెగుళ్ళకు సంబంధించిన 5వది ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ పీజీఆర్. సో ఏంటయ్యా దీని ప్రత్యేకత? ఈ తబోలి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్లో మనము చాలా మందులు పంట యొక్క పెరుగుదలకు సంబంధించి కానీ, లేదంటే పంట యొక్క నాణ్యతకు సంబంధించిన కానీ చాలా కంపెనీలు చాలా మందులు, కానీ వాటిలన్నింటిలో మనం గమనించినట్లయితే కొన్ని మందులు ఉంటాయి. అవి ఏంటాయి అంటే యూమిక్ యాసిడ్ అమినో యాసిడ్ సివిడ్ ఎక్స్ట్రాక్ట్ లేదంటే ఇతర మందులు కూడా మనం చూస్తూ ఉంటాం. కానీ ఇండియాలో ఫస్ట్ టైం ఒక ఫ్లవరింగ్ హార్మోన్. ఏంటా ఈ ఫ్లవరింగ్ హార్మోన్ ప్రత్యేకత? ఎందుకు మనం తబోలీకే ఎందుకు ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఎందుకు తబోలీ వాడాలి అనుకుంటే, బేసిక్గా మనం అందరం కూడా ఒక పూత సమయంకి వచ్చిన తర్వాత ఎక్కువగా మనం గమనించేటప్పుడు కాండము వేసిన ఎరువుల వల్ల మనం వేసినటువంటి నత్రజని శాతం పెరిగినందువల్ల ఆకులు బాగా వెడల్పు వచ్చేస్తాయి. ఆకులు బాగా వెడల్పు వచ్చి కాండం కొంచెం పీలగా ఉండటం, ఇలాగా మరి కాండము ఆకు 2 వచ్చిన తర్వాత పూత చాలా తక్కువగా ఉన్నటువంటి పొలాల్లో ఇలాంటి ఏదైతే మన ఈ తబోలి లాంటి మందుని మన పంట ప్రారంభ దశలో, అంటే ఉదాహరణకి పూత పిందె అంటే పూత వచ్చే సమయంలో, పూత వచ్చిన తర్వాత కానీ ఆ సమయంలో కానీ మనం ఈ యొక్క ఫ్లవరింగ్ హార్మోన్ అయినటువంటి ఈ యొక్క తబోలి వాడితే ఏమవుతుందంటే, పంట ఏదైతే ఈ వెడల్పాకు ఏదైతే మనం వేసిన అధిక శాతంలో వేసినటువంటి వెడల్పాకును తగ్గించడమే కాకుండా పూతలు ఎక్కువగా రావటము, వచ్చిన పూతలను కూడా పిందిగా మలవటం అంటే ఆ కాయగా మలుచుకోవటం అనేది దీనికి ఉండే ప్రత్యేకమైన గుణం. మరియు మార్కెట్లో ఇతర గ్రూపు ఇతర మందులు ఏవైతే ఈ ఫ్లవరింగ్కి సంబంధించిన మందులు వాడితే పంట యొక్క పెరుగుదల అనేది ఆగటం జరుగుతుంది. పంట పెరుగుదల ఆగటమే కాకుండా రంగు కూడా కోల్పోవటం జరుగుతుంది. కానీ ఈ తబోలి వాడిన పొలంలో పంట రంగు కోల్పోవటం అనేది ఏమాత్రం కాదు, మంచి రంగును కలిగి ఉంటుంది. ముదురాకు పచ్చ రంగు కలిగి ఉండి మంచి తేట నిగనిగలాడుతూ మంచి షైనింగ్ కలిగి కూడా ఉంటుంది. మరియు అధిక శాతంలో పూతను కూడా కనబరచగలదు. వచ్చిన పూత నీరు ఎక్కువైనా తక్కువైనా పూత బేసిక్గా రాలుతూ ఉంటుంది. సో దాన్ని ఏంటంటే ఆ పూత ఎక్కువగా రాలకుండా కూడా కాపాడగలదు. మరి ఇంకొక దీనికి ఉన్న ప్రత్యేకం ఏంటంటే కొమ్మల యొక్క విస్తీర్ణాన్ని తగ్గిస్తుంది. కొమ్మ యొక్క ఏదైతే కొమ్మకి కొమ్మకు మధ్య ఉన్నటువంటి విస్తీర్ణాన్ని తగ్గిస్తుంది. అంటే 4 కనుపులకి తబోలి వాడిన పొలంలో 4 కనుపుల మధ్యలో, అంటే వాడిన పొలంలో కనుపుకు కనుపుకు మధ్య ఎక్కువ విస్తీర్ణం కలిగి ఉంటుంది. సో ఇదే తబోలి వాడిన దాంట్లో కనుపుకు కనుపుకు మధ్య విస్తీర్ణం చాలా తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే కనుపుల మధ్య వ్యత్యాసం తక్కువ ఉంటుందో, మొక్క యొక్క పెరుగుదల అనేది మొక్క యొక్క స్థితిని బట్టి పెరుగుతూ ఉంటుందో, పూతలు కానీ పిందులు కానీ కొమ్మ యొక్క శాతం పెరిగినందువల్ల, కాపు అంటే పూత పిందె శాతం పెరిగినందువల్ల దాని గణనీయంగా దిగుబడి మీద ప్రభావితం కాలదు. మరియు ఈ యొక్క రాలే పూత ఏదైతే ఉందో పంట మీద నిలబడినప్పుడు దాని మంచి ఫలితాలు కూడా ఇవ్వగలదు. సో ఇలా ఈ తబోలి అనేది మనకి మొక్కకి పూతను అందించడమే కాకుండా, పూతను పిందించేగా మార్చడమే కాకుండా, కొమ్మ యొక్క పెరుగుదలని నియంత్రించి కొమ్మని బుషి టైప్లో బుట్ట కట్టడమే కాకుండా, దానివల్ల ఏమవుతుంది, ఆ బుషి టైప్లో బుట్ట కనింది వల్ల దాంట్లో ఉన్న సామర్థ్యం మొత్తం కూడా కింద వేర్లలోకి వెళ్ళి వేరు వ్యవస్థ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ వేరు వ్యవస్థ ఎప్పుడైతే అద్భుతంగా ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా భూమిలో ఉన్నటువంటి మొక్కకి కావాల్సినటువంటి కొన్ని పోషకాలని, సూక్ష్మ పోషకాలని కానీ స్థూల పోషకాలని కానీ ఆ దశలో ఉన్నటువంటి అన్నిటిని కూడా
దీని వల్ల కూడా ఆ వేర్లు గ్రహించుకోగలిగేటువంటి పరిస్థితి అయితే ఈ తబోలికి ఉంది. ఎగ్జాంపుల్ ఇది ఎప్పుడు వాడాలి అంటే, ఒక కాపు కోసిన రైతు మళ్ళీ తప్పనిసరిగా ఏంటంటే పూత రావాలనుకుంటాడు. ఒక కాపు కోసిన రైతు ఖచ్చితంగా ముందు కాపుకు ముందు ఒకసారి వాడిన తర్వాత పూత పిండి బాగా సెట్ అయిపోయింటది. ఒక కాపో రెండు కాపో కోసిన తర్వాత పూతలు తక్కువ ఉంటాయి. ఖచ్చితంగా ఆ దశలో మనం ఇతర మందులు ఏదైనా పెరుగుదల సంబంధించిన మందులు కొట్టుకొని మరియు ఈ తబోలి మందుని కానీ మళ్ళీ ఒకసారి కానీ ఆ సమయంలో కానీ వాడుకుంటే మంచి పూతలు, అంటే సమయం కానీ సమయంలో కూడా పూతలు కూడా కొంతవరకు ఈ మందు వల్ల రావడం కూడా జరుగుతూ ఉంది. ఓకే, సో దీన్ని ప్రత్యేకించి దీన్ని ఎంత వాడాలి, చాలా జాగ్రత్తగా వాడాలి. ఎందుకు వాడాలి అంటే సమయం అదంతా కూడా నిర్దిష్టమైన సమయంలో ఉంటుంది. దీన్ని ఎకరానికి 30 ml 200 లీటర్ల నీళ్ళలో కలిపి వాడాలి. మీ పంట ఏదైతే మీ పంటను బట్టి దాన్ని బట్టి మనము తప్పనిసరిగా దాన్ని బట్టి వాడుకోవాలి. ఉదాహరణకి మనం వేరుశనగ రైతులు అనుకోండి, 30 ml 40 రోజుల సమయంలో వాడాలి. ఓకే, అలాగే ఇతర ఏదైనా పంటలు తీసుకుంటే ఏదైనా కూరగాయ పంటలు అయినా సరే 30 ml 200 లీటర్ల వాటరు, లేదంటే ఏదైనా మిరప రైతు తీసుకున్నాడు అనుకోండి, సేమ్ 30 ml 40 ml 45 రోజులు దాటిన తర్వాత వాడాలి. ఇట్లా ప్రతి పంట మీద కూడా దాని యొక్క నిర్దిష్టమైన డోస్ ప్రకారం తప్పనిసరిగా వాడాలి. తగు జాగ్రత్త ఏంటంటే ఈ మందు పిచికారీ చేసే సమయంలో ఖచ్చితంగా భూమిలో తేమ ఉండాలి. ఎందుకంటే ఇది ప్లాంట్ గ్రోత్ హార్మోన్. సో ఈ హార్మోన్ స్ప్రే చేసేటప్పుడు తప్పనిసరిగా భూమిలో ఆ నెమ్ము శాతం అనేది ఉంటేనే దీనివల్ల మంచి ఫలితాలు కనబడగలవు. నెమ్ము లేనప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో ఈ మందుని పిచికారీ చేయదు. నెమ్ము పెట్టిన తర్వాత పిచికారీ చేయండి. ఓకే, నెమ్ము తక్కువ ఉంటే ఏంటంటే మంచి ప్రభావాల కంటే దుష్ప్రభావాలు కొంచెం కనపడుతుంటాయి. అందుకని తప్పనిసరిగా ఈ మెలకువ అనేది పాటించండి. ఈ మందు స్ప్రే చేసేటప్పుడు భూమిలో నెమ్ము ఉండాలి. ఈ మందు స్ప్రే చేసిన తర్వాత పొలాన్ని ఆరనివ్వకుండా జాగ్రత్తగా నెమ్ము కాపాడుకుంటూ వస్తే మంచి ఫలితాలు అందుతాయి ఈ యొక్క తబోలి వల్ల. ఓకే, ఆ తర్వాత ప్రోజి బీజీ. ఎప్పటి వరకు చాలా మంది రైతులకి ప్రోజి బీజీ అనేది చాలా మంది వాడారు, వాడుకులో కూడా చాలా అద్భుతంగా ఉంది. ఏంటయ్యా దీని యొక్క ప్రభావం, ఏంటి దీనికి ఉన్న ప్రత్యేకమైన గుణం ఏంటంటే, మార్కెట్లో మనం చూసేటటువంటి ఏ పంట మీదైనా సరే వాడేటటువంటి జిబ్బర్లిక్ యాసిడ్స్ ఏవైతే ఉంటాయో, దీంట్లో ఉండే మూల పదార్థం అనేది జిబ్బర్లిక్ యాసిడ్. జిబ్బర్లిక్ వేసేదైనా కానీ ఇతర కంపెనీల్లో ఉండేది ఏంటంటే దాన్ని మనం కానీ వాడాలి అంటే ఒక స్పిరిట్లో కానీ లేదంటే ఆల్కహాల్లో కానీ లేదంటే ఏదో ఒక వాళ్ళు ఇచ్చినటువంటి ఆ పౌచ్ ఉంటుంది, దాంట్లో మనం కరిగితే కానీ కరగదు, నీటిలో తొందరగా కరగదు, దాని సామర్థ్యాన్ని తొందరగా పంట మీద చూపించదు. అదంతా కూడా ఏదో 1990s అంటారు కదా ఆ తరం. ఈ సరానికి సంబంధించినటువంటి ముందు ఈ ప్రోజెక్ట్ బీజీ ఇది తొందరగా నీటిలో కరిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది, మొక్క పంట అంతా కూడా విస్తరించేటటువంటి పరిస్థితి ఉంటుంది, మరియు మొక్క యొక్క పెరుగుదల, ఆకు యొక్క పెరుగుదల, కాండం యొక్క పెరుగుదలని బాగా అద్భుతంగా ఇన్స్టెంట్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు పెంచగలదు. అంటే ఏంటంటే మనకు ఒక సడన్ వయసు మొక్కకు వచ్చిన తర్వాత 2-3 కాపులు కోసిన తర్వాత కొమ్మ పెరగకపోతే పూత రాదు, పూత రాకపోతే కాపు రాదు. ఇట్లా అలాంటి సందర్భంలో చాలా తక్కువ ఖర్చుతోటి చాలా అద్భుతంగా పనిచేసే మందు మన ప్రోజెక్ట్ బీజ్. ఏంటంటే మొదటి కాపు కోసిన రైతు తప్పనిసరిగా ఆ మందుని మనం వాడేటటువంటి ఏదైతే మంద కోసినటువంటి రైతు తప్పనిసరిగా కొమ్మ పెరగాలంటే మార్కెట్లో ఇతర మందుల కంటే చాలా తక్కువ ఖరీదుతో పనిచేసేటటువంటి ఈ యొక్క ప్రోజెక్ట్ బీజీ అనే మందు మనము కూరగాయ పంటలు అవ్వచ్చు, ఏ పంటలైనా, అంటే ఏదైనా ఈ కూరగాయ సంబంధించిన ఏ పంటలైనా ఒక కాపు కోసిన తర్వాత తప్పనిసరిగా పెరుగుదల రావాలన్నా, ఎన్ని మందులు కొట్టినా మాకు పెరుగుదల రాలేదు, సో ఏంటి ఏంది ప్రభావం అనుకున్న రైతులు కూడా దీన్ని 100 లీటర్లకు వచ్చేసే లెక్కి 100 లీటర్లకు వచ్చి 2.5 గ్రాములు, 200 లీటర్లకు వచ్చేసే లెక్కి 5 గ్రాములు, 200 లీటర్లకు 5 నుంచి అంటే 2.5 గ్రామ్ ప్యాకెట్ ఉంటుంది ప్లస్ 12.5 ఉంటుంది, 2.5 గ్రాముల ప్యాకెట్ 100 లీటర్లకి, అంటే మామూలుగా నార్మల్గా సిచ్యువేషన్ ప్రకారం నార్మల్ గ్రోత్ రావాలి అనుకుంటే, మనం ఎక్స్పెక్ట్ చేసిన గ్రోత్ రావాలనుకుంటే 2.5 గ్రాముల లెక్కన వాడాలి 100 లీటర్లకి. కొంచెం ఇంకా బాగా రావాలి అనుకుంటే 200 లీటర్లకి 3 ప్యాకెట్లు అంటే 7.5 గ్రాములు చెప్పిన మనం ఈ మందును వాడుకుంటే మంచి కొమ్మ పెరుగుదల, ఆకు బాగా వెడల్పు రావటం, పిలకలు కానీ లేదంటే కాయ సైజు ఖచ్చితంగా చెప్తున్న కాయ సైజులో రాజీ పడదు. ప్రోజీ బీజీ పోతా పిండే దశలో ఏ రైతైనా కాయ మంచి నాణ్యత కలిగి కాయ బాగా పెరగాలి, కాయ మంచి బరువు రావాలి అనుకున్న ఏ ఒక్క రైతైనా, ఏ ఒక్క కూరగాయ పంట అయినా, దేని మీదైనా 100 లీటర్లకి 2.5 గ్రామ్స్ అంటే 2.5 గ్రాములు, 200 లీటర్లకి 5 గ్రాములు చెప్పిన కానీ వాడుకుంటే తక్కువ ఖరీదుతోటి ఎక్కువ ఫలితాన్ని ఖచ్చితంగా ఇవ్వగలదు. మీకున్న పొలంలో ఒక అరకరంలో అది కొట్టి కొట్టకపోయినాక మీకు ఖచ్చితమైన రిజల్ట్ అయితే కనపడగలదు.
ఓకే మోతాదు ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా జాగ్రత్తగా తప్పనిసరిగా ఈ ప్రోజిబిజీ అనేది ఒక కాపు కోసిన రాదవచ్చు అన్ని రకాల మందులు వాడి కూడా పైరు పెరగని రైతు అవ్వచ్చు తప్పనిసరిగా ఈ మందును వాడుకోండి ఓకే ఈ ప్రోజిబిజీ అనేది ఓకే సో ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నట్టు పంటలో వచ్చేటటువంటి ఐదు రకాలైనటువంటి ఏదైతే మొదటిది కలుపు సమస్య రెండోది మనకు వచ్చేటటువంటిది కలుపు సమస్య తర్వాత పోషకాలు మరి మొక్కకు కావాల్సిన పెరుగుదలకు కావాల్సినటువంటి పోషకాలకు సంబంధించినటువంటి దాని గురించి మాట్లాడుకున్నాం మూడోది పురుగు మరియు దోమ మరియు నల్లికి సంబంధించిన దాని మీద మాట్లాడుకున్నాం నాలుగోది మనకి ఏదైతే తెగుళ్ళని నియంత్రించుకోవడంలో మొక్క యొక్క మంచి నాణ్యమైనటువంటి దిగుబడులు తీసుకున్నటువంటి తెగుళ్ళ మందుల గురించి మాట్లాడుకున్నాం ఐదోది మొక్క పెరుగుదల పూత పిండె ఆల్రెడీ ఏదైతే కాపు కోసిన తర్వాత మంచి పూత రావాలా మంచి కాపు రావాలనుకున్నటువంటి కొమ్మ బాగా పెరగాలనుకున్నటువంటి వాటి గురించి మాట్లాడుకున్నాం ఈ ఐదింటి గురించి మాట్లాడుకున్నాం సో మీకు ఏమైనా ఈ డౌట్స్ కానీ ఏమన్నా ఉంటే తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి సో ఏదైతే మనం మొదట మాట్లాడుకున్న సుమిమాక్స్ అనే మందు దీని గురించి ఒకసారి మీరు తప్పనిసరిగా ఒక వీడియో అనేది ఒకటి చూపించడం జరుగుతుంది తప్పనిసరిగా ఒకసారి చూస్తారని కోరుకుంటున్నాను మ్యామ్ ప్లీజ్ ప్లే ద వీడియో హలో ఓకే సో ఇది మాకు ఇక్కడ గుంటూరులో ఉన్నటువంటి ఈ మార్కెటింగ్ డెవలప్మెంట్ స్టాఫ్ అండి వీళ్ళు వీళ్ళందరూ కూడా ఈ కూరగాయల మార్కెట్లో ఏదైతే మనకి గుంటూరు కోస్టల్ కారిడార్ సంబంధించినటువంటి ఎక్కువగా కూరగాయల మార్కెట్ సంబంధించి ఉంటారు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్
సో ఎవరైనా సరే ఏదైనా సరే మీ పంట పొలాల్ని వీక్షించడానికి కానీ మీకు ఏదైనా సజెషన్ ఇవ్వడానికి కానీ గుంటూరు ఏరియాలో ఉన్నటువంటి ఈ యొక్క మార్కెటింగ్ డెవలప్మెంట్ ఆఫీసర్ నెంబర్స్, సో తప్పనిసరిగా ఎవరైనా అవసరమైతే తప్పనిసరిగా షేవ్ చేసుకోండి. మరి ఇంకెవరికైనా సరే ఈ పంటల మీద సంబంధించి ఇతర పంటల మీద ఏదైనా సరే సలహాలు ఏదైనా సరే మీకు కావాల్సినటువంటి ఏదైనా సంప్రదింపులు ఏమైనా ఉంటే నా నెంబరు 8801844457 అండి. సో మీరు ఏ టైంలో అయినా సరే మీ పంటలకు సంబంధించినటువంటి ఏ ఇతర విషయాల గురించి అయినా సరే ఎప్పుడైనా సరే సంప్రదించవచ్చు. ఓకే, సో మీ యొక్క విలువైన సమయాన్ని మాకు కేటాయించినటువంటి రైతు సోదరులకు, డీలర్ మహాశయులకు అందరికీ కూడా పేరు పేరున మన ఈ సుమిటోమో కంపెనీ తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.